ఒక కొత్త విషయాన్ని బైబిల్ నుండి మనం నేర్చుకుందాము. ప్రేమైన దేవుని ప్రజలారా, క్రైస్తవ్యము యేసుక్రీస్తు గారిచే ప్రారంభించబడింది. క్రీస్తులో చాలా సద్గుణాలు మనకు కనిపిస్తాయి. దేవుని మనసులో ఉన్నటువంటి లోతైన భావాలను యేసుక్రీస్తు గారు వచ్చి ఈ ప్రపంచానికి తెలియచెప్పారు. దానిలో సహనము, దీర్ఘశాంతము, సాత్వికము, ఆశా నిగ్రహము, ఇటువంటి గొప్పవైన లక్షణాలు మనకు ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉంటాయి. క్రీస్తు మార్గం అంతా కూడా చాలా విశాల దృక్పథంలో ఉన్నట్టుగా మనకు కనపడుతుంటుంది బైబిల్ చదివితే. అనగా మూర్ఖత్వము, అజ్ఞానము, మూఢత అనేవి ఆయన మాటలలో ఎంత మాత్రమో మనకు కనిపించవు. అలాగే బైబిల్ గ్రంథాన్ని అంతటినీ కూడా మనం పరిశీలించినప్పుడు మూఢత్వం అనేది అసలు కానరాదు ఎక్కడా కూడా. మూర్ఖత్వం అంటారు దాన్ని. తన బిడ్డలు, తన ప్రజలు మూఢులుగా ఉండాలి అని దేవుడు ఏనాడు కోరుకోలేదు. తన మాటలలోని ఆంతర్యాన్ని గ్రహించాలి అని తండ్రి అయిన దేవుడు ఆశపడ్డాడు. ధర్మశాస్త్రాన్ని అంతటినీ మనం పరిశీలించినప్పుడు, దాన్ని చదివినప్పుడు, ప్రవక్తల గ్రంథాలను మనం అధ్యయనం చేసినప్పుడు, గొప్పదైన దేవుని మనస్సు, సున్నితమైన ఉన్నతమైన దేవుని మనస్సు మనకు స్పష్టంగా కనపడుతూ ఉంటుంది. దేవుడు ఏదైనా ఒక పని చేయమని చెప్పాడు అంటే దాని వెనుక చాలా బలమైన కారణము, అది కూడా మన మేలు కోరేదై ఉంటుంది అని మనం నిన్న, మొన్న ఈ 3 రోజులు చూసాం. అలాగే దేవుడు ఏ మాట మాట్లాడినా భక్తుల ద్వారా, లేకపోతే సామాన్య ప్రజల ద్వారా, ఎవరి ద్వారా అయినా సరే ఒక విషయాన్ని దేవుడు చెప్పించినప్పుడు దానిని సరైన పద్ధతిలో ఆలోచించవలసిన అవసరం భక్తుడి మీదే ఉంటుంది. అలా ఆలోచించకుండా మూర్ఖంగా, మూఢతతో వ్యవహరించి తాను పట్టిన కుందేలుకి 3 కాళ్ళు అన్నట్టుగా ప్రవర్తిస్తే అది దేవునికే అవమానం కలిగిస్తుంది. క్రైస్తవ్యము అనేది మతం కాదు, అదొక మార్గము అని మనం చాలాసార్లు చెప్పుకున్నాం. ఇకపోతే పాత నిబంధనలో దేవుడు చెప్పినటువంటి ధర్మశాస్త్రము, దానిని పాటించిన ఇశ్రాయేలీయులు దానిలోని సుగుణాలను అర్థం చేసుకోకుండా దానిని ఒక మతముగా మార్చివేశారు. యూదులు దేవుడిచ్చిన ధర్మశాస్త్రాన్ని పాటించడాన్ని ఒక మతముగా మార్చారు. మతంలో మూర్ఖత్వం ఉంటుంది, అజ్ఞానం ఉంటుంది, మూఢత ఉంటుంది అనే సంగతి మనకు తెలుసు. మతంలో అలవి కాని మూర్ఖత్వం ఉంటుంది. అందుకే యేసుక్రీస్తు గారు ఈ లోకంలోకి వచ్చినప్పుడు యూద మత ఆచారాలను పాటించే వాళ్లను చాలా పరుషమైన పదజాలంతో ఆయన దండించాడు. మత్తయి సువార్తను మనం చూసినప్పుడు, మత్తయి సువార్త 23:15 అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, ఒకని మీ మతములో కలుపుకొనుటకు అనే పదం వేశాడు చూడండి. ఒకని మీ మతములో కలుపుకొనుటకు, మతములో కలుపుకొనుటకు మీరేం చేస్తారు? సముద్రమును భూమిని చుట్టి వచ్చెదరు. సముద్రమును భూమిని చుట్టి రావటం అంటే చిన్న విషయం కాదండి. అయినా సరే ప్రయత్నిస్తారట. దేని కొరకు? ఒకరిని వారి మతములో కలుపుకొనుటకు. అనగా ఒకడిని యూదులు తమ వారిగా చేసుకొనుటకు చాలా ప్రయత్నిస్తారు. అయితే ఏం జరుగుతుందట? అతడు మీతో కలిసినప్పుడు అతని మీకంటే 2 రెట్లు నరకపాత్రునిగా మాత్రం చేసుకూర్చోబెడతారు. ఇది మతములో ఉన్నటువంటి మౌఢ్యం. మతములో ఆచారాలు ఉంటాయి, పంతాలుంటాయి, పట్టింపులుంటాయి. ఒక మాట దేవుడు ఏ ఉద్దేశంతో చెప్పాడు, దానిని కూలంకషంగా పరిశీలన చేద్దాము అనే ఆలోచన ఉండదండి. ప్రపంచంలో అనేక మతాలున్నాయి మనకు తెలుసు. భారతదేశంలో కూడా మతాలున్నాయి. మత మౌఢ్యంతో ప్రజలు ఎలా ప్రవర్తిస్తున్నారో మనం చూస్తున్నాం. మత పిచ్చితో సాటి మనిషి అనే ఆలోచనకు కూడా తావివ్వటం లేదు. ఏ చిన్న సంఘటన జరిగినా దానికి మతము రంగు పులివి ప్రజలను రెచ్చగొట్టి విభజించే ప్రయత్నం చేస్తున్నారు. ఇది కేవలం భారతదేశంలో మాత్రమే అనుకుంటే పొరపాటు అండి.
మతం ఎక్కడుంటుందో అన్ని చోట్ల ఈ దుర్లక్షణాలు తప్పనిసరిగా ఉంటాయి. ఎందుకంటే మతము సహనాన్ని బోధించదు, మతము ఓపికను బోధించదు, మతము మౌఢ్యాన్ని బోధిస్తుంది, మూర్ఖత్వాన్ని నేర్పిస్తుంది. చివరికది ధర్మశాస్త్రాన్ని కలిగి ఉన్నటువంటి యూదులు అనుసరించినా సరే వాళ్ళు దేవుని భావాలు అర్థం చేసుకోకుండా మూర్ఖత్వంగా వ్యవహరించినా సరే అది మత మౌఢ్యమే అవుతుంది. చివరకు దేవుడు ప్రవేశపెట్టిన ఉత్తమమైన ఆజ్ఞలు కలిగిన జాతి కూడా మతముగానే యేసుక్రీస్తు గారి కంటికి కనిపించారు. మతములో ఎందుకు జరిగిస్తున్నాము అనే ఆలోచన లేకుండా కొన్నిటిని జరిగించుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారంతే. ఎందుకు జరిగించాలి, దీని వెనుకున్నటువంటి కారణం ఏమిటి, దీనిని బట్టి అనగా వ్రాయబడిన గ్రంథాలలో వ్రాయబడిన ఒక మాటను బట్టి మనం తీవ్రంగా స్పందించవచ్చా స్పందించకూడదా, లేకపోతే వ్రాయబడిన ఈ మాటను బట్టి నేర్చుకునవలసినది ఆలోచించవలసినది ఏదైనా ఉన్నదా అనే వివేచనకు అవకాశం ఇవ్వరు. దానినే మతం అంటారు. ఒకవేళ క్రైస్తవులు కూడా అలా వ్యవహరిస్తే, క్రైస్తవులు కూడా అలా వ్యవహరిస్తే వాళ్ళు క్రైస్తవ్యాన్ని కూడా మతంగా మార్చేస్తున్నారు అని అర్థం. అటువంటి వారు క్రైస్తవులుగా పరిగణించబడరు అనే సంగతి అందరూ స్పష్టంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. దేవుని పిల్లలారా, దేవుడు మాట్లాడిన ప్రతి మాట వెనుక గొప్ప విశాల దృక్పథం ఉంటుంది. సంకుచిత భావన ఉండదు దేవునికి ఎప్పుడు కూడా. సంకుచిత భావన అనగా సరిగా ఆలోచించని వాడు కాడు దేవుడు. తాను పట్టిన కుందేలుకి మూడే కాళ్ళు అని వాదించేవాడు కాడు దేవుడు. తన బిడ్డల మేలు కోరి ఎన్నో గొప్ప సంగతులు తెలియచేసేవాడే దేవుడు. దేవుడు ఎంతటి వాడో దేవుని విశాల దృక్పథం అనగా ఆయన ఆలోచన వైశాల్యం ఎంత ఉంటుంది అన్నది చెప్పడానికి మీకు ఒక చిన్న ఉదాహరణ. మనందరికీ బాగా తెలిసిందే, పాపులను రక్షించడానికి క్రీస్తును పంపడం, పాపులను కాపాడుకోవాలనుకోవడం, ఇదే వింత ఆలోచన చూడండి. మంచిది కాని స్త్రీని ఎవరు పెళ్లి చేసుకోరు, క్యారెక్టర్ లేని పురుషుణ్ణి ఎవరు పెళ్లి చేసుకోరు, మంచివాడు కాని వాడిని మనం మన ఇంట్లో పెట్టుకోం, మంచివాళ్ళు కాని వాళ్లతో మనం కలిసి బ్రతకలేము. కానీ దేవుడు ఎలా ఆలోచించాడంటే మంచివాళ్ళు కాని వాళ్లను కూడా కాపాడాలి. దట్ ఈజ్ దేవుడు. అందుకే ఆయన ఆలోచనలలోని విశాల దృక్పథం అనే పదాన్ని నేను ఎక్కువగా ప్రయోగిస్తుంటాను వాక్యం చెప్తున్నప్పుడు. దేవుని ఆలోచన చాలా విశాలమైనది, దానిని మనం అందుకోవడం చాలా చాలా కష్టం. ఆయన ఏర్పాటు చేసినటువంటి మార్గములు, ఆయన మాటలు, ఆయన తలంపులు మన జ్ఞానమునకు అందనివి. ఎప్పటికీ కూడా యెషయా గ్రంథంలో ఆయన మనస్తత్వాన్ని వివరిస్తూ రచయిత చక్కటి మాటలు చెప్పాడు, మనం చాలాసార్లు చూసాం, మళ్ళీ చూద్దాం. 55:8 నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, నా త్రోవలు మీ త్రోవల వంటివి కావు. ఇదే యెహోవా వాక్కు. ఆకాశములు భూమికి పైగా ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి, అంత ఎత్తుగా ఉన్నవి. అది మనకు దేవుడికి ఉన్నటువంటి వ్యత్యాసము. దేవుడు అంత గొప్పవాడు, మానవుడు అంత చిన్నవాడు, సంకుచిత స్వభావం కలిగిన వాడు. దేవుని మాటలపైనే మూఢత్వాన్ని ప్రదర్శించేవాడు ఇంకేంటి చెప్పండి. ఏదన్నా ఈలోక సంబంధమైన విషయాలలో అజ్ఞానముగా వ్యవహరించి మాట్లాడితే, తాను పట్టిన కుందేలుకి మూడే కాళ్ళు అని నిలబడితే ఓకే మూర్ఖుడు వాడికి ఏం తెలియదు వదిలేసేయండి అని మనం అనుకోవచ్చు. కానీ మానవులు లేదా క్రైస్తవులు అనుసరిస్తున్నది సాక్షాత్తు దైవ సంబంధమైన విషయాలలోనే. ఇంకా కాస్త లోతుగా కనుక మనం వెళ్ళి ఆలోచిస్తే ఛాందసవాదము అంటారు, మత ఛాందసవాదం అనగా తాము నమ్మినదే కరెక్ట్, తమ గ్రంథంలో ఉన్నది మాత్రమే 100కి 100 నిజం, ఇహ దాని గురించి ఆలోచించవలసిన అవసరం లేదు, మరొక మాట లేదు, దాని వెనక ముందు చూడవలసిన అవసరం లేదు,
ఒకవేళ అలా వ్రాయబడిన వచనాలకు మాటలకు కనుక ఎవరైనా కాస్త వ్యతిరేకంగా మాట్లాడితే చివరికి వారిని చంపేసేంత వరకు కూడా వెళ్ళిపోతూ ఉంటారు. దీనినే ఛాందసవాదము అంటారు. మతం అంటేనే ఛాందసవాదంతో నిండి ఉండేది. అందుకే యేసుక్రీస్తు గారు తాను స్థాపించినటువంటి ఈ గొప్ప విధానం గురించి మాట్లాడుతూ, ఈ పద్ధతి గురించి మాట్లాడుతూ ఆయన ఏమన్నారో మనందరికీ తెలుసు. యోహాను సువార్త 14వ అధ్యాయము ఆ రోజున యేసు అంటున్నారు, నేనే మార్గము, నేనే మౌఢ్యము అనలేదండి. మూర్ఖత్వానికి నా మాటలే చిరునామా అని ఆయన అనలేదు. నేనే మార్గము. మార్గం ఎప్పుడూ కూడా గమ్యానికి చేర్చేది అని మర్చిపోకండి. మార్గము ప్రయాణించటం కొరకు ఉపయోగపడేది తెలుసుకోండి. క్రీస్తు ఒక ప్రయాణ మార్గము. ఎక్కడికి? పరలోకమునకు చేర్చడానికి, మోక్షాన్ని ప్రసాదించడానికి. అందుకే నేనే మార్గము అన్నాడు తప్పించి నేనే మూర్ఖత్వం, నా మాటలే మూర్ఖత్వము, నా మాటలే మౌఢ్యము అని ఆయన ఎక్కడా మాట్లాడలేదు. మానవులకు పూర్తి స్వేచ్ఛనిచ్చాడు తన మాటల విషయంలో. మీరు ఆలోచించండి, మీరు నమ్మండి, దాని కొరకు మీ జీవితకాలాన్ని తీసుకోండి, కానీ మీరు మరణించే ముందు మాత్రం నా మాటలను మీరు అంగీకరించండి, అది మీ భవిష్యత్తుకు మంచిది అని ఆయన హితవు పలికాడు. నువ్వు వింటావా చస్తావా అని ఆయన కూర్చోలేదండి. నువ్వు అంగీకరిస్తావా చస్తావా అనలేదు. నీకు జీవితకాల సమయం ఇచ్చాడు. ఎంత గొప్పవాడు చూడండి దేవుడు. ఒక్క రోజులోనే నువ్వు మారకపోతే నీ తల నరికేస్తానని దేవుడేం అనలేదండి. లేదు, టైం ఇచ్చాడు, ఆయుష్కాలం ఇచ్చాడు. పరిశీలించుకో నాలో ఉన్న దైవత్వాన్ని, పరిశీలించు నేను చెబుతున్న మాటలను, పరిశీలించు నేను సూచిస్తున్న మార్గాన్ని, పరిశీలించు. పరిశీలించి పరిశోధించి రూఢిపరుచుకున్న తర్వాతే నన్ను విశ్వసించు అన్నాడు. ఎంత గొప్పగా ఉంటే చూడండి క్రీస్తు మాటలు. అంతే కదండి, ఏవో కొన్ని మాటలు చెప్పేసి ప్రభువును నమ్మేయమనటం చాలా మూర్ఖత్వము, అజ్ఞానము అవుతుంది. క్రైస్తవులు ఎలా తయారయ్యారంటేనండి, స్వస్థత చేసేస్తే ప్రభువును నమ్మేసుకుంటారు అని ఒక చవకబారు ఆలోచన అని మనం చెప్పొచ్చు దాన్ని. ప్రజలను నమ్మించడానికి సూచక క్రియలు చేయటము, స్వస్థతలు చేయటము. నువ్వు స్వస్థత చేయబడును అని బోర్డు పెడితే దాన్ని చేయించుకోవడానికే వస్తాడు ఎవడైనా సరే. మీ ఆత్మలను రక్షించుకున్నట్టుకు ప్రవేశించండి అని పెట్టు, ఎవడు రాడు. కానీ మోసగించి ఆత్మలు రక్షించాలా? లేదు, సత్యాన్ని ప్రకటించి 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 సత్యాన్ని ఒప్పింప చేయాలి ఎదుటి వారి చేత. అంతే తప్పించి ఏదో ఒక క్రియ జరిగించి, ఆనాడు యేసుక్రీస్తు గారు చేసేశారు కదా, ఈనాడు నేను కూడా చేసేస్తాను, ఆయన నమ్మించినట్టుగా నేను కూడా నమ్మించేస్తాను అని అనుకోవడం అజ్ఞానము, అవివేకము. ఈరోజు అనేక మాటలు మాట్లాడి పెక్కు సంగతులతో మనం ఎంతోమందిని దేవుని వైపు తీసుకురావాల్సిన అవసరం ఉన్నది. అపోస్తుల కార్యములు చివరి వచనాన్ని మనం చూసినప్పుడు 28వ అధ్యాయము చివరి మాటలు, పౌలు 2 సంవత్సరములు పూర్తిగా తన అద్దెయుంట కాపురం ఉండి తన ఎద్దుకు వచ్చు వారిని అందరినీ సన్మానించి ఏ ఆటంకమును లేక పూర్ణ ధైర్యముతో దేవుని రాజ్యమును గూర్చి ప్రకటించుచు ప్రభువైన యేసును గూర్చిన సంగతులను బోధించుచుండెను. బోధ జరగాలి, దేవుని గూర్చిన బోధ జరగాలి. ఒక ఆత్మ రక్షింపబడాలి అంటే అప్పుడే ప్రారంభమైందది. బోధ జరిగించటం అనేది క్రీస్తుతోటే ప్రారంభమైంది తెలుసా అండి. కొంత మద్దతుగా, ఎందుకంటే వచ్చిన ఆయన సాక్షాత్తు దేవుని కుమారుడు కాబట్టి, నాటి ప్రపంచం నమ్మే పరిస్థితి లేదు కాబట్టి, కొంత సపోర్ట్గా దేవుడిచ్చిన సూచక్రియలను, స్వస్థతలను యేసుక్రీస్తు గారు వినియోగించారే తప్పించి పూర్తిగా వాటి మీదే ఆధారపడి తన సువార్త ప్రకటన ఆయన జరిగించలేదు. వాటి మీదే ఆధారపడిపోలేదు పూర్తిగా. వాక్యాన్ని ప్రకటించుకుంటూ ప్రకటించుకుంటూ వెళ్ళాడు. మూర్ఖులు, కఠినులు అయినటువంటి మనుషులు ఉన్న చోట అవసరమైన స్వస్థతలు మాత్రమే ఆయన జరిగిస్తూ వెళ్ళారు. దీనంతటినీ కూడా నేను పుస్తకంగా రచించాను, మీకు అందరికీ తెలుసు, తీసుకుని చదివినట్టున్నారు. కాబట్టి దేవుడు చేసే ఏ పని అయినా, దేవుడు చెప్పే ఏ మాట అయినా అది చాలా విశాలంగా ఉంటుంది. దానిని మనకున్నటువంటి తక్కువ బుర్రతో ఎప్పుడూ ఆలోచించకూడదు. ఒక విషయం మనకు అర్థం కాకపోతే అర్థమయ్యేంత వరకు ఆలోచించాలి, పరిశీలించాలి తప్పించి మనకు తట్టినదే నిజము అని నిర్ధారించేసుకోకూడదు. దానివలన అనర్థం జరుగుతుంది, అది
మౌఢ్యానికి మూర్ఖత్వానికి చివరకు మతఛాందసవాదానికి తీసుకువెళ్ళిపోతుంది. అది క్రైస్తవ్యమైనా సరే. అందుకే తన మాటలను చాలా జాగ్రత్తగా పరిశోధించమని దేవుడు చెప్పడాన్ని మనం పాత నిబంధనలోనే చూస్తాం. యెషయా గ్రంథము 34:16 యెహోవా గ్రంథమును పరిశీలనగా చదువు, మూర్ఖత్వంతో చదువుకు, అజ్ఞానంతో చదువుకు, తొందరపాటుతనంతో చదువుకు. యెహోవా గ్రంథమును పరిశీలించి దానికి నీకు ఓపిక అవసరం, సహనం అవసరం, దీర్ఘశాంతం అవసరం. అన్నీ ఒక రాత్రిలో తెలిసిపోవాలంటే తెలియవు ఎవరికి కూడా. చాలా టైం పడుతుంది దేవుని మనసును అర్థం చేసుకోవడానికి. అంతవరకు ఓపిక కలిగి నిలకడగా ఉండాలి అంతే తప్పించి తొలగిపోకూడదు, తొట్టిల్లిపోకూడదు, పారిపోకూడదు అటు ఇటు. బైబిల్ నుండి ఒక సందేహం వచ్చినప్పుడు కొంతమంది ఆ సందేహం దగ్గర అక్కడ ఆగిపోతారు అంతే, ఇంకా అక్కడి నుంచి ముందుకు వెళ్తారు. నో, అలా ఆగకూడదు. నీ సందేహాన్ని ఒక చోట పెట్టి నీ సందేహం తీరేంత వరకు మిగిలిన విషయాల మీద దృష్టి పెట్టు. మిగిలిన అనేక విషయాలు చదువుతున్నప్పుడు నీకు కలిగిన సందేహం కూడా నువ్వు చదువుతున్న వాటి నుండి నివృత్తి అయిపోతుంది. ఇది పద్ధతి. మనకు ఒక డౌట్ వచ్చింది కాదని అక్కడ అక్కడ ఆగిపోవడం కాదు చేయవలసింది. ఏమండి కారులోనో బండి మీద వెళుతున్నామండి, మనం రావాల్సిన ఊరు అసలు ఇటే కాదో, మనం వెళుతున్న దారి కరెక్టేనా కాదా అని డౌట్ వచ్చింది. అటు ఇటు ఎవరు లేరు, అప్పుడు ఏం చేస్తామండి, టక్కన అక్కడ ఆగిపోయి బండి స్టాండ్ వేసి నేను ఇక ముందుకెళ్ళిన, నేను ఇక్కడ ఆగిపోతానంటే అసలు నేను వెళుతున్నది కరెక్టా కాదా, ఈ దారి అంటే వెళితే వస్తుందా లేదా అని మూర్ఖంగా అక్కడ ఆగిపోతామా, నెమ్మదిగా ముందుకు వెళ్తామా? ముందుకెందుకు వెళ్తాము? ముందుకు వెళితే మనుషుల ఆరోగ్యం కనపడతారు, ఇది ఒక ఊరు వస్తుంది, అక్కడ ఎంక్వైరీ చేయొచ్చు కదా. అలా వెళ్ళటం వల్ల మన సందేహం తీరిపోతుంది కదా. మనుషులంగా ప్రతి విషయానికి ఇలా మనం ఆలోచిస్తాం, కానీ దేవుడి దగ్గరికి వచ్చేటప్పటికి నేను ఎక్కడ ఆగిపోయానండి, ఇక్కడి నుంచి ముందుకు వెళ్ళలేకపోతున్నానండి, నా బుర్ర ఇక్కడ ఇంక ఇక్కడి నుంచి పని చేయట్లేదండి అంటూ ఉంటారు. అలా కాదు. మనకి ఎన్ని సందేహాలు వచ్చినా దాని ఒక కాగితం మీద రాసుకుని దాన్ని అలా ఉంచి మిగిలిన వాటిల్లో మనం కొనసాగాలి. అప్పుడు దేవుని విశాలత మనకు అర్థమవుతుంది. ఒక వచనం మీద నిలబడిపోవడం అనేది ఆగుతుంది మన జీవితంలో. అలా జరగకూడదు. అనేక విషయాలను, అనేక వచనాలను పరిశీలిస్తూ పరిశోధిస్తూ వెళితే తప్ప సారాంశం అర్థం కాదు అని నేను మీకు ఎన్నోసార్లు చెప్పాను. యెషయా గ్రంథం 28:13 చివరి భాగాలు, ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, సూత్రము వెంబడి సూత్రము, సూత్రము వెంబడి సూత్రము, కొంత ఇచ్చట కొంత అచ్చట, కొంత ఇచ్చట కొంత అచ్చట. యెహోవా వాక్యము బైబిల్లో మనకు వచ్చింది. కొంత ఇచ్చట ఉన్నది, కొంత అచ్చట ఉన్నది. నువ్వు కొంత ఇచ్చటను చదివి ఆగిపోయావు అనుకో, అచ్చటను ఎలా అందుకోగలవు? ఒక చోట ఉన్నదాన్ని చదివినప్పుడు అర్థం కాకపోతే మిగిలిన బైబిల్ అంతా చదువుకుంటూ వెళ్ళాలి. మన ఆత్మీయ తండ్రి గారు మనకు నేర్పించారు, బైబిల్లో ఒక సందేహం మీకు కలిగినప్పుడు అదే అంశం గురించి దేవుడు ఇతరత్ర ఎక్కడెక్కడ ఏమేమి మాట్లాడాడు అన్నది వాటి అన్నిటినీ కూడా పరిశీలించాల్సిన అవసరం ఉంది అని ఆయన చెప్పారు. అప్పుడే సంపూర్ణత్వము, పరిపూర్ణత, దేవుని మాటల్లోని భావము, ఆయన ఆలోచన, ఆయన ఆంతర్యము ఏమిటో మనకు అర్థమవుతుంది. దేవుడు ఇలా వ్రాయిస్తే తప్ప మనం బైబిల్ మీద పరిశోధన చేయలేమండి, మనకు అర్థం కాదు. దేవుడు అంతా ఒక చోట రాయించకుండా ఒక పజిల్గా దీని ఉంచడానికి కారణం ఏమిటంటే మనిషి పరిశీలిస్తూ వెళ్ళాలి, దేవునిని వెతుకుతూ వెళ్ళాలి, దేవుడు గురించి ఆలోచించాలి, ఎందుకు ఇలా దేవుడు మాట్లాడాడు అని పరిశీలించాలి, వివేచించాలి. అది దేవుడికి కావాల్సింది, మన నుండి కావాల్సింది. అది ఏదైనా ఒక సమస్య వచ్చిందనుకోండి, అది మన పిల్లలకు సంబంధించిన సమస్య అనుకోండి, వాడంతట వాడు పరిష్కరించుకోగలడా లేడా అని మనం ఎదురు చూస్తుంటాం. పిల్లలు ఏదైనా చిక్కుల్లో పడ్డారు, దానిని సరిదిద్దుకోవడానికి వాడి వయస్సు, వాడి మానసిక సామర్థ్యము, వాడి శారీరక దారుఢ్యము ఇవి సరిపోతాయా సరిపోవా అని మనం ఆలోచించి మనం రంగప్రవేశం చేయకుండా పెద్దవాళ్ళముగా అక్కడ ఆగుతుంటాం మనం ఒక్కొక్కసారి. కారణం ఏమిటి? సమస్యను పరిష్కరించుకునే విధానం వాడికి కూడా తెలియాలి. మనం ప్రతి విషయాన్ని వివరించి తెలియజెప్పేస్తే ఇక వాడంతట వాడు ఎలా పనిచేయగలడు, ఎలా నేర్చుకుంటాడు? ఏమండి, నేను చెప్పాను మీకు, పెద్దవాళ్ళు అయ్యేంత వరకు చేయబట్టుకుని నడిపించాల్సిన అవసరం లేదు. తండ్రి ఏం చేస్తాడు? పిల్లాడిని దూరంగా నించోబెట్టి నాన్న రా 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 అంటూ ఉంటాడు, దగ్గరే నించుంటాడు,
వాడు ఒక అడుగు ముందుకేసినప్పుడు తండ్రి కూడా ఒక అడుగు వెనక్కు వేస్తాడు. కారణం ఏంటంటే వాడంతటా వాడికి నడవడం రావాలి. అలా రావాలి అంటే నువ్వు చేయి పట్టేసుకుంటే రాదు. నువ్వు చేయి విడిచి వాడిని ఆహ్వానిస్తున్నప్పుడు వాడు తనంతట తానుగా అడుగులు వేసి నిలదొక్కునే ప్రయత్నం చేస్తాడు. తండ్రిగా దేవుడు ఆలోచించింది ఏమిటంటే నా వాక్యమును నా బిడ్డలు పరిశీలించాలి, పరిశోధించాలి, నా మనసు తెలుసుకునే ప్రయత్నం చేయాలి అనుకున్నాడు. అలా క్రైస్తవులు దేవుడి గురించి ఆలోచించారు కొంతమేర, మిగిలిన భాగాన్ని ఆలోచించలేకపోయారు. అజ్ఞానులుగా మారిపోయారు. అది మూర్ఖత్వానికి దారితీసింది. ఒకవేళ ఎవరైనా విశాల దృక్పథంతో ఆలోచించి దేవుడు చెప్పిన దానికి వాళ్ళకంటూ ఒక సొంత అభిప్రాయాన్ని ఇచ్చినప్పుడు అది బైబిల్తో వాళ్ళు పరిశీలించి చూడలేక బైబిల్ కలిగిన వాళ్ళు ఎదుటి వాళ్ళు చెప్పింది తప్పు, దాన్ని మాట్లాడడానికి వీల్లేదు అసలు ఎట్టి పరిస్థితుల్లోనూ, అటువంటి మాటలు మాట్లాడితే మేము సహించము అనే కఠినమైన ఉత్తర్వులు ఇవ్వడం కూడా మనం చూడగలము. అటువంటి సందర్భాలు బైబిల్లో కూడా మనకు కనిపిస్తాయి. చూద్దాం. అంటే మతం అంటే ఎలా ఉంటుంది మనకు తెలియాలి. ఈ మత ప్రభావం ప్రజల మీద ఎలా పడుతుందన్నది కూడా మనకు అర్థం కావాలి. అపొస్తలుల కార్యములు 4:18 అప్పుడు వారిని పిలిపించి ఎవరిని, పేతుర్ని, యోహాన్ని, వాళ్ళు అంతకు ముందు రోజే దేవాలయంలో ఒక సూచక్రియ చేశారు, జరిగించి క్రీస్తు గురించి ప్రకటించారు. 2 చూడండి, లేదా 1 వారు ప్రజలతో మాట్లాడుచుండగా యాజకులను, దేవాలయ అధిపతియు, సద్దూకైలను వారు ప్రజలకు బోధించుటయు, యేసును బట్టి మృతుల్లో నుండి పునరుద్ధానము కలుగునని ప్రకటించుటయు చూచి కలవరపడి వారి మీదకు వచ్చి వారిని బలాత్కారముగా పట్టుకుని సాయంకాలమైనందున మరునాటి వరకు వారిని కావలిలో ఉంచిరి. చూడండి, యేసుక్రీస్తు గురించి ప్రకటిస్తున్నప్పుడు అసలు వీళ్ళు ఎందుకు ప్రకటిస్తున్నారు? క్రీస్తు గురించి అంత గొప్పగా ప్రకటించడానికి ఏమున్నది? ఒకవేళ ఆయన మాటలు వింటే ఏమవుతుంది? అంగీకరిస్తే ఏమవుతుంది? అంగీకరించకపోతే ఏం జరుగుతుంది? ఈ క్రీస్తు ఎవరు? ఇంతగా నమ్మవలసిన అవసరం ఏంటి? అసలు ఆయనలో ఉన్నటువంటి ప్రత్యేకత, గొప్పతనం ఏమిటి? ఇవేమీ ఆలోచించలేదండి వాళ్ళు. ఎప్పుడైతే వీళ్ళు మాట్లాడటం మొదలు పెట్టారో ఎవరో పేతురు యోహన్లో, వెంటనే వాళ్ళని తీసుకొచ్చి అరెస్ట్ చేసి లోపల కూర్చోబెట్టేశారు. 7 వారు పేతురు యోహాన్లను మధ్యను నిలవబెట్టి మీరు ఏ బలము చేత ఏ నామమును బట్టి దీనిని చేసిరని అడుగగా, అసలు మీరు ఎందుకు చేస్తున్నారు, మీ వెనుకున్నటువంటి ఆధారం ఏమిటి అని వాళ్ళు అడిగేటప్పటికీ వాళ్ళు యేసుక్రీస్తు గారి గురించి చెప్పడం మొదలుపెట్టారు. 13 వారు పేతురు యోహాన్ల ధైర్యము చూచినప్పుడు వారు విద్యలేని పామరులను గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా వండిన వారని గుర్తెరిగిరి. 18 వచ్చేటప్పటికి చివరిగా ఇహ వారిని పిలిపించి ఏమంటున్నారంటే, మీరు యేసు నామమును బట్టి ఎంత మాత్రమూ మాట్లాడకూడదు. ఎందుకు మాట్లాడకూడదు? ఇది ప్రశ్న. ఎందుకు మాట్లాడకూడదు? ఇప్పుడు ఆయన నామం గురించి ప్రకటిస్తే ఏమైంది అన్నది ఆలోచించలేదు. మాట్లాడకూడదంతే. దాని వలన జరిగే మేలు, దాని వలన జరిగే కీడు, ఈ రెండింటినీ ఆలోచించరు. అదే మతంలో ఉంటుందండి. అదే మతం అంటే మేలు కీడులను వివేచించదు మతం. తాను పట్టుకున్న కుందేలుకి 3 ఉంటుంది. బోధింపకూడదని వారికి ఆజ్ఞాపించిరి. ఎంత దారుణంగా ఉందో చూడండి. 21 ప్రజలందరూ జరిగిన దారిని గురించి దేవుని మహిమపరచుచుండిరి కనుక సభవారు ప్రజలకు భయపడి వీరిని శిక్షించు విధమేమయు కనుగొనలేక వీరిని గట్టిగా బెదిరించి విడుదల చేసిరి. బెదిరించారట. ఏమని? మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ మాట్లాడడానికి వీల్లేదు అని బెదిరించారట. 5 చూడండి, 5:27 వారిని తీసుకుని వచ్చి సభలో నిలువబెట్టగా 2 మళ్ళీ రిపీట్ అయింది. ఇదే ఇష్యూ. వాళ్ళని విడిచిపెట్టారు, వాళ్ళు మళ్ళీ వెళ్ళి వాక్యాన్ని బోధిస్తున్నారు, మళ్ళీ అరెస్ట్ చేసి లోపల కూర్చోబెట్టారు, దేవదూత వచ్చి విడిపించుకు వెళ్ళిపోవటం, ఇవన్నీ మనకు తెలుసు. అక్కడ పేతురు గారిని చెరసాల తలుపులు తీయటం, ఇదంతా జరిగిన తర్వాత మళ్ళీ వాళ్ళని పిలిపించారు. పిలిపించి ఏం మాట్లాడుతున్నారు? 27 వారిని తీసుకుని వచ్చి సభలో నిలువబెట్టగా ప్రధాన యాజకుడు వారిని చూచి, మీరు ఈ నామమును బట్టి బోధింపకూడదని మేము మీకు ఖండితంగా ఆజ్ఞాపించలేదా? ఇదిగో మీరు యెరూషలేమును మీ బోధతో నింపి ఈ మనుషుని హత్య మా మీదకు తేవలని ఉద్దేశించుచున్నారని చెప్పాను. మేము వద్దంటే మీరు ఎందుకు చేస్తున్నారు? ఏమండి, సామాన్యులు ఇంతకు తెగించి క్రీస్తు గురించి ప్రకటిస్తున్నారు అంటే ఆయనలో తెలుసుకోవలసినది ఏదో ఉన్నది అని గ్రహించాలి కదా వాళ్ళు.
మరి ఎందుకు గ్రహించలేకపోతున్నారు? మత మౌఢ్యం, మత మూర్ఖత్వం, మత ఛాందసవాదం అంటే అదేనండి. మంచిని గ్రహించరు, మంచిని తెలుసుకోలేరు. అదే ఇప్పుడు భారతదేశంలో కూడా రిపీట్ అవుతుంది. యేసుక్రీస్తు గురించి చెబితే అవమానిస్తున్నారు, కొడుతున్నారు, చర్చిలు కూలుస్తున్నారు, అవసరమైతే చంపేస్తున్నారు. ఏ ఎందుకు ఆ స్థితికి వెళుతున్నారు? అసలు అందులో ఏముందని ఒకసారి విని ఆలోచించవచ్చుగా? ఆలోచించరు. అసలు మాకు అవసరం లేదంటారు. దీన్నే మౌఢ్యము అంటారు. దేవుని పిల్లలారా, ఇటువంటి మౌఢ్యపు వాసనలు క్రైస్తవ్యంలో కూడా కనిపిస్తున్నవి. ఇదంతా ఎందుకు చెప్పుకొచ్చానంటేనండి, దేవుని మనసును సరిగా అర్థం చేసుకోకపోతే, బైబిల్ను సరిగా చదవకపోతే క్రైస్తవులు కూడా మతఛాంద సవాదులుగానే మారిపోతారు. అసలు అటువంటి వాళ్ళు క్రైస్తవులు అనిపించుకోవడానికి యోగ్యతను కోల్పోతారు. ఓకే, వెరీ గుడ్. క్రైస్తవ్యం సమాజంలోనికి ప్రవేశించి బైబిల్ విస్తృతంగా ప్రపంచ ప్రజల చేతుల్లోనికి వచ్చిన తర్వాత అనేకులు బైబిల్ గ్రంథాన్ని చదవటం మొదలుపెట్టారు. వాటిని ఆధారం చేసుకుని ఎన్నో పరిశోధనలు చేశారు. పరిశోధనల్లో కొన్ని కొన్ని విషయాలను వారు వెలుగుచ్చినప్పుడు వారి మాటలను వినడానికి క్రైస్తవ ప్రపంచం అంగీకరించలేదు. ముఖ్యంగా యూరోపియన్ కంట్రీస్లో, పాశ్చాత్య దేశాలలోని అనేకులైన విజ్ఞానవంతులు అనగా శాస్త్రవేత్తలు అనేక పరిశోధనలు జరిపి వాటి పత్రాలను ప్రపంచానికి అందించినప్పుడు, అనగా వాటి ఫలితాలను ప్రపంచానికి అందించినప్పుడు, క్రైస్తవులు, క్రైస్తవ మత బోధకులు, మతం అని ఎందుకంటానంటే ఇక్కడ మతస్థులులా వ్యవహరించారు కాబట్టి మతం అనే పదాన్ని ప్రయోగించవలసి వచ్చింది. క్రీస్తును ధరించుకున్నామని చెప్పుకున్న వాళ్ళు దుర్మార్గులుగా, కర్కశులుగా, మత ఛాందసవాదులుగా ప్రవర్తించారు. ఆనాటి వారి ప్రవర్తన నేటి క్రైస్తవ్యాన్ని సహితము ప్రభావితం చేస్తోంది. క్రీస్తు అవమానించబడే పరిస్థితికి కారణమవుతుంది. 1564లో ఇటలీలో గెలీలియో అనే ఒక శాస్త్రవేత్త పుట్టాడండి. గెలీలియో గెలీలీ అనే ఒక అతను. ఇతడు చాలా గొప్ప శాస్త్రవేత్తగా పేరు తెచ్చుకున్నాడు. అయితే ఇతడు ఒక సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. చూడండి, అది మీకు చూపిస్తాను ఇప్పుడు నేను వీడియో క్లిప్పింగు. అసలు అక్కడ ఏం జరిగిందో మీకు అర్థం కావాలి. క్రైస్తవులు ఎలా వ్యవహరించారో నాటి కాలంలో, తాము పట్టుకున్న కుందేలుకి మూడే కాళ్ళు అన్నట్టుగా వాళ్ళు ప్రవర్తించి ఎంత అపకీర్తిని క్రైస్తవ్యానికి తెచ్చిపెట్టారో మీకు అర్థం కావాలి. నాటి నుండి నేటి వరకు ఈ తరహా మూర్ఖత్వం క్రైస్తవ్యంలో ఏమన్నా కొనసాగుతున్నదా లేదా మనం తెలుసుకోవాలి. చరిత్రను తెలుసుకుంటేనే భవిష్యత్తును మనం చక్కదిద్దుకోగలము. టెలిస్కోప్ను తయారు చేసిన ప్రప్రథమ శాస్త్రవేత్త గెలీలియో, కేవలం అదొక్కటే కదండి, చాలా చాలా కొత్త కొత్త వస్తువులను ఈ గొప్ప శాస్త్రవేత్త కనుగొన్నాడు. మంచి ఆలోచనాపరుడు. ఓకే, అయితే ఇతడు సూర్యకేంద్ర సిద్ధాంతాన్ని, అరిస్టాటిల్ ప్రతిపాదించిన సూర్యకేంద్ర సిద్ధాంతాన్ని ధృవీకరించాడు తన పరిశోధనలతో. నాడు అరిస్టాటిల్ చెప్పింది కరెక్టే అన్నాడు. ఇతని పరిశోధన ఏమిటంటే, భూమి సూర్యుని చుట్టూ తిరుగుతున్నది అని చెప్పుకొచ్చాడు. ఎందుకంటే సూర్యుడు కేంద్రం కాబట్టి విశ్వమంతా సూర్యుని చుట్టూ తిరుగుతున్నది, లేదా విశ్వమంతటికి కేంద్ర స్థానము పునాది సూర్యుడు అని ఇతడు ధృవీకరించాడు. గెలీలియో సూర్యకేంద్ర సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు, అనగా యావత్ విశ్వానికి సూర్యుడు కేంద్ర స్థానము అన్నది. అయితే కొందరు మతాధికారులు వారి మత గ్రంథాలను బట్టి తేల్చి చెప్పింది ఏమిటంటే, భూకేంద్ర సిద్ధాంతము మాత్రమే సరి అయినది. వెరీ గుడ్, భూకేంద్ర సిద్ధాంతం సరి అయినదే కావచ్చు, కానీ గెలీలియో ప్రతిపాదించిన సూర్యకేంద్ర సిద్ధాంతం గురించి ఎందుకు ఆలోచించకూడదు? ఎందుకు ఆలోచించకూడదు? లేక అతడి పరిశోధన తప్పు అని తమకున్నటువంటి గ్రంథాల ద్వారా ఎందుకు తెలియ చెప్పకూడదు? అంతే కదండి,
మరి ఏ గ్రంథాన్ని బట్టి అయితే గెలీలియో సిద్ధాంతం తప్పు అని చెబుతున్నారో అదే గ్రంథాన్ని బట్టి అతడు జరిగిస్తున్నది తప్పు అని కూడా వివరించి చెప్పొచ్చు కదా, అతన్ని సరిదిద్దే ప్రయత్నం చేయొచ్చు కదా. అలా చేయలేదటండి. వీళ్ళు ఏం చేశారు, నువ్వు ప్రతిపాదించిన పత్రాన్ని బయట పెట్టకూడదు ఎట్టి పరిస్థితుల్లోనూ అని అతడికి ఒక డిగ్రీ ఫత్వా జారీ చేశారు, ఆజ్ఞ జారీ చేశారు. కోపర్నికస్ ప్రతిపాదించినటువంటి మత వ్యతిరేకమైనటువంటి భావాలను ప్రచారం చేయకూడదు అనే ఒక కండిషన్ విధించిందంట నాటి మత పెద్దలు విధించారు. ఏమిటి కోపర్నికస్ చెప్పింది ఏమిటి? కోపర్నికస్ ఏంటంటే సూర్యకేంద్ర సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. అనగా యావత్ విశ్వానికి కేంద్రం సూర్యుడు అనే సంగతిని కోపర్నికస్ ప్రతిపాదిస్తే గెలీలియో గారు దానిని సమర్థించాడు, ఆయన చెప్పిందే కరెక్టు అన్నాడు తప్పించి, మతాధికారులు చెబుతున్నటువంటి భూకేంద్ర సిద్ధాంతాన్ని ఈయన సమర్థించలేదు, దానికి వ్యతిరేకంగా మాట్లాడాడు. కేథలిక్ చర్చి అధికారులు విన్నారా అండి? కేథలిక్ చర్చ్ అధికారులు యావజ్జీవ కారాగార శిక్ష వేశారు కేథలిక్ మతాధికారులు. అండ్ అతన్ని గృహ నిర్బంధం చేశారు. గృహ నిర్బంధం చేస్తే కనీసం వైద్యం కొరకు బయటకు కూడా వెళ్ళడానికి వీల్లేదు అనే కఠినమైన ఆజ్ఞనిచ్చారట. క్రైస్తవులేనా వీళ్ళు? మత పెద్దలు లేక చర్చ్ చేసిన ఘోరమైన తప్పిదం ఏంటంటే, ఒక శాస్త్రవేత్తను వాక్య ప్రకారంగా సరిచేయలేక, అతడి సిద్ధాంతాన్ని సమర్థించలేక చివరికి అతడి చావుకు కారణమయ్యారు. ఇకపోతే మరొక శాస్త్రవేత్త జీవితాన్ని మనం పరిశీలిద్దాం. ఇప్పుడు మరొక శాస్త్రవేత్త జీవితం, ఇతడు ఏం చేశారో చూడండి. ఇతడు ఒక విద్యావేత్త అండి, క్రైస్తవ సన్యాసి అంటే రోమన్ క్యాథలిక్స్లో వీళ్ళందరూ ఉంటారు కదండి, పెళ్ళిళ్ళు చేసుకోకుండా ప్రభువు కొరకు నుండి పత్రం చేశారు. ఇతడు తన పరిశోధనల ద్వారా బైబిల్ ప్రతిపాదించినటువంటి లేదా బైబిల్ ధృవీకరించిన భూకేంద్ర సిద్ధాంతాన్ని వ్యతిరేకించాడు. అది అతనికి అర్థం కాలేదు. అర్థం కాక సూర్యకేంద్ర సిద్ధాంతమే సరి అయినది అనే ఉద్దేశంతో కొన్ని పత్రాలు రచించాడు, తన ఉద్దేశాలను చెప్పడం మొదలుపెట్టాడు. దీన్ని చర్చి వ్యతిరేకించి అతను సూర్యకేంద్ర సిద్ధాంతాన్ని చెబుతున్నందుకు అతను అరెస్ట్ చేసి జైల్లో పెట్టి చాలా సంవత్సరాల పాటు బాధ పెట్టి తన పద్ధతి మార్చుకుంటాడేమో అని ఎదురు చూసిందండి. ఎందుకంటే క్రైస్తవుడు కదా, క్రైస్తవ సన్యాసి కాబట్టి గబుక్కును చంపలేక అతడికి అవకాశం ఇస్తూ వెళ్ళారు. ఇహ అతడు ఎప్పటికీ కూడా తన మనస్సు మార్చుకోకపోయేటప్పటికీ అతన్ని బయటికి తీసుకువచ్చి అతని నాలుక మీద ఊసలు గుచ్చి ఆ ఊసలు అతని నోట్లో కంట చొప్పించి అవి కనపడకుండా ఉండడం కొరకు గుడ్డ కట్టి ఊరంతా ఆ పట్టణం అంతా అతన్ని ఊరేగించి చివరికి మత పెద్దల దగ్గరకు తీసుకువచ్చి, కనీసం ఎప్పటికైనా నీ పద్ధతి మార్చుకుంటావా మార్చుకోవా, భూకేంద్ర సిద్ధాంతాన్ని వ్యతిరేకించకుండా ఉంటావా ఉండవా అంటే, నేను నమ్మినదే సత్యము, నేను ఎప్పటికీ దేనికి తలదించను అని అతడు చెప్పేటప్పటికీ ఆముదం ముంచినటువంటి గుడ్డలు అంటించి అతని కాళ్ళ మీద వేస్తేనండి, అది క్రమక్రమంగా అతని శరీరం అంతటిని దహించేసి పెద్ద పెద్ద కేకలు వేస్తూ సత్యమే ఎప్పటికైనా గెలుస్తుంది అని అతడు ఆర్తనాదాలు చేస్తూ మరణించాడు. దేవుని పిల్లారా ఆలోచించండి, దీని అంతటినీ జరిగించింది ఎవరో తెలుసా అండి? క్రైస్తవులు, బైబిల్ కలిగిన వాళ్ళు, ఈ దుర్మార్గపు కాండకు వాళ్ళే జవాబుదారులు. వాళ్ళింత మూర్ఖంగా వ్యవహరించడానికి గల కారణం ఏమిటి? ఇది మనం ఆలోచించాలి. బైబిల్లో వారికి ఉన్నటువంటి ఆధారాలు ఏమిటి? ఏ ఆధారంతో క్రైస్తవులు ఇంత మూర్ఖంగా వ్యవహరించారు, ప్రాణాలు తీసేంత వరకు వెళ్ళిపోయే రకంగా? ఏమండి, నీ కుడి చెంప మీద కొడితే నీ ఎడమ చెంప చూపించాలి, నువ్వంత సాత్వికుడవి కావాలి అని యేసుక్రీస్తు గారు చెబితే, ఆయన పేరును పెట్టుకుని ఆయనను ధరించుకున్నటువంటి క్రైస్తవులే ఇంతటి దుర్మార్గానికి తెగబడ్డారు అంటే, అసలు వాళ్ళు క్రైస్తవులను చెప్పుకోవడానికి ఏ అర్హత కలిగిన వాళ్ళు చెప్పండి? ఏ వచనాన్ని బట్టి వీళ్ళు ఎలా తయారయ్యారని మనం ఆలోచిస్తే బైబిల్ గ్రంథంలోకి వెళ్ళి చూద్దాం. ఒకసారి కీర్తన గ్రంథము 104వ అధ్యాయము, బైబిల్ ఎంత పరిశీలన చేయాలి, ఎంత ఓపికతో చదవాలి, దేవుని మనస్సుని ఎంత జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి అన్నది ఈ అంశాన్ని బట్టి మనకందరకు అర్థమవుతుంది. ఏది పడితే మనం నమ్మేసేయటం, కేవలం ఒక వచనం మీద మాత్రమే నిలబడి ఉండిపోవడం,
మిగిలిన వచనాలను పరిగణలోనికి తీసుకోకపోవడం, తాను పట్టిన కుందేలకి మూడే కాళ్ళు అన్నట్టుగా వ్యవహరించడం, ఏ విషయంలోనైనా అది ఒక శాస్త్రపరమైన విషయమా లేకపోతే బైబిల్కి సంబంధించినటువంటి ఆధ్యాత్మిక విషయమా లేకపోతే వ్యక్తిగతమైనటువంటి బైబిల్తో సంబంధం ఉన్న వ్యక్తిగతమైన విషయమా, ఏదైనా సరే కావచ్చు, ఏదైనా సరే కావచ్చు, బైబిల్లో దేవుడు చెప్పిన పరిపూర్ణతను సంపూర్ణతను తప్పనిసరిగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. అలా అర్థం చేసుకోకపోతే ఇదిగో ఇలా ప్రాణాలే తీయాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. అటువంటి అప్పుడు మతశాంతవాదులకు క్రైస్తవులకు తేడా ఏముంటుంది చెప్పండి? ఏ వచనం మీద ఆధారపడి నాటి రోమన్ కేథలిక్ ఈ ఛాందసవాదులు క్రైస్తవులను చెప్పుకుంటున్నటువంటి నాటి ఛాందసవాదులు ఎలా ప్రవర్తించారో చూడండి. ఏమిటా వచనం అని చూస్తే కీర్తన గ్రంథము 104:5 భూమి ఎన్నటికీ కదలకుండునట్లు ఆయన దానిని పునాదుల మీద స్థిరపరిచెను అన్నాడు. భూమి ఎన్నటికీ కదలకుండునట్లు భూమి కదలదు, భూమి కదలదు ఎప్పటికీ కూడా. దేవుడు చెబుతున్నాడు బైబిల్ గ్రంథంలో భక్తుని ద్వారా, రచయిత ద్వారా. దేవుడు బైబిల్ గ్రంథంలో ఒక విషయాన్ని వ్రాయించాడు అంటే అది 100% నిజమై తీరుతుంది. విశ్వసించారు నాటి క్రైస్తవులు, బాగుంది, సంతోషం. దేవుని మాటల పట్ల ఆ మాత్రం విశ్వాసం ఉండాలి. అయితే మరొకటి దాన్ని విభేదించినప్పుడు మన చేతిలో ఉన్నటువంటి బైబిల్ ద్వారానే ఆ విభేదాన్ని మనం చాలా చక్కగా పరిష్కరించాలి, అతనికి అర్థమయ్యేటట్టు తెలియచేయాలి, తప్పించి వాడిని మాట్లాడకుండా చేయటము, వాడిని చంపటం అనేది అసలు ఎంతవరకు సమంజసం అవుతుంది? దేవుడు దీన్ని అంగీకరిస్తాడా? దేవుడు దీన్ని మెచ్చుతాడా? ఇక్కడ ఏం రాయించాడు దేవుడు? భూమి ఎన్నటికీ కదలకుండునట్లు అంటున్నాడు. భూమి కదలటం లేదు అని దేవుడు చెబుతున్నాడు. అయితే ఈ శాస్త్రవేత్తల పరిశోధనల ఫలితం ఏమిటి? వాళ్ళు ఏం తెలియజేశారు? భూమి సూర్యుని చుట్టూ తిరుగుతోంది అని వాళ్ళు అన్నారు. యావత్తు విశ్వము కూడా సూర్యుని చుట్టే తిరుగుతోంది అని వాళ్ళు చెప్పుకొచ్చారు. సూర్యుని చుట్టూ తిరగాలి అంటే భూమి ఏం కావాలి? భూమి కదలాలి, భూమి కదలాలి. కానీ ఇక్కడ ఏం రాసి ఉంది బైబిల్లో? భూమి ఎన్నటికీ కదలకుండానట్లు ఆయన దానిని పునాదుల మీద స్థిరపరిచెను, పునాదుల మీద స్థిరపరిచెను అన్నాడు. ఆలోచించండి, ఎంతోమంది శాస్త్రవేత్తలు పరిశోధనలు చేశారు, ఈ టెలిస్కోపులు కనిపెట్టారు, ఒకరిని మించి ఒకరు శక్తివంతమైన టెలిస్కోపులు కనిపెట్టి విశ్వపు రహస్యాలను తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నాలలో వారి ఆలోచనకు అందిన మేరకు వారు కొంత అభిప్రాయాన్ని వెలువరించారు. ఆ అభిప్రాయం తప్పు కావచ్చు, అయితే ఎలా తప్పు అన్నది వివరించి చెప్పకుండా దేవుడు చెప్పిన మాటను మీరు వ్యతిరేకిస్తున్నారు అనే ఉద్దేశంతో మూర్ఖంగా వాళ్ళ నోర్లు మోయించే ప్రయత్నం చేశారు నాటి క్రైస్తవ సమాజం. దేవుని పిల్లారా, ఆలోచించండి. మరి ఈరోజు ఎంతో మంది శాస్త్రవేత్తలు కనిపెట్టారు, వాటి పరిశోధన పత్రాలను మనం పాఠాలుగా మనం పాఠశాలలో నేర్చుకుంటున్నాము. అవి చదివే మనము సర్టిఫికెట్లు అన్ని పొందాము. దానిలో ఏమున్నది మనం చదువుకున్న దానిలో? భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతోంది అనే ఒక పచ్చి నిజం మనం చదువుకున్నాం. మనం చదువుకున్న పాఠ్య పుస్తకాల్లోనే ఉంది. బైబిల్ ఏం చెబుతోంది? బైబిల్ ఏం చెబుతోంది? భూమి ఎన్నటికీ కదలకుండునట్లు అని బైబిల్ చెబుతోంది. ఇప్పుడు ఈ రెండింటిలో ఏది కరెక్ట్, ఏది నిజమని నమ్మాలి? లోకం చెబుతున్న దాన్ని, మనం చదువుకున్న దాన్ని నమ్మాలా, లేక దేవుడు చెబుతున్నాడు కదా అని దీన్ని మనం గుడ్డిగా నమ్మాలా? పైగా ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు? భూమి ఎట్టి పరిస్థితుల్లోనూ కదలకుండా ఉండునట్లు ఆయన దానిని పునాదుల మీద స్థిరపరిచెను అని అన్నాడు. పునాది మీద స్థిరపరిచాడట. ఆలోచించండి, పునాది మీద వేసింది అసలు ఎలా కదులుతుందండి? మనం ఇల్లు కట్టుకుంటాం, ఇల్లు కదిలిపోకుండా ఉండడానికి మనం ఏం చేస్తామో తెలుసా? పునాది వేస్తాము. పునాదులు ఎందుకు అనుకుంటున్నారు? గాలేస్తే ఇల్లు కదిలిపోయి పడిపోకుండా ఉండే నిమిత్తమే పునాది అవసరం అవుతుంది. మన ఇంటి దగ్గర పునాదుల సంగతి మనకు అంతగా తెలియదు కానీనండి, కోవైట్ వచ్చిన తర్వాత అసలు ఈ పునాదులు వేసి ఇల్లు కట్టడం అంటే ఏంటో మనకు మరింత స్పష్టంగా అర్థమైంది. వీళ్ళు ఎంత క్రిందకి తవ్వుతారో మనం చూస్తుంటాం. ఇంచుమించు 2 అంతస్తులు కిందకి తీసుకెళ్తారండి బిల్డింగ్, అంత లోతు తవ్వి దాని చుట్టూ చెక్కతో గోడలాంటిది కట్టుకుంటూ వచ్చి దానిపైన మళ్ళీ తారును అనేక పూతలు వేస్తారు. వేసిన తర్వాత కింద మొత్తం స్లాబ్ వేసేస్తారు. ఎంత స్లాబ్ వేస్తారంటే ఇంచుమించుగా బిల్డింగ్లో ఉన్నటువంటి అన్ని ఫ్లోర్స్కి ఎంత స్లాబ్ పడుతుందో
అనగా ఎంత కాంక్రీట్ పడుతుంది, ఎంత మెటీరియల్ పడుతుందో అంత మెటీరియల్ని వాళ్ళు పట్టుకొచ్చి స్లాబ్లో వేసేస్తారండి. ఎన్ని టన్నుల ఐరన్ పెడతారో లోపల, కొన్ని టన్నుల కాంక్రీట్ పోసేస్తారు. ఎందుకంత బలంగా వేస్తారు? చుట్టూ ఉన్నదంతా ఇసుక నేల. ఏమాత్రం కొంచెం తేడా వచ్చినా కట్టిన ఈ అపార్ట్మెంట్ అంతా కూడా పేక మేడలా కూలిపోతుంది. కాబట్టి పునాది చాలా బలీయంగా ఉండాలి. అందుకు చాలా ఖర్చుతో పునాది వేసుకుంటూ వెళతారు, దానిపైనే కట్టుకుంటూ వెళతారు. దేవుని పిల్లలారా, ఎందుకు? స్థిరత్వం కొరకు. భవంతి స్థిరత్వం కొరకు, ఎన్నటికీ కదిలిపోకుండా ఉండటం కొరకు. వెరీ గుడ్. ఇప్పుడు దేవుడు కూడా ఏం చేశాడట? భూమి ఎన్నటికీ కదలకుండున్నట్లు, భూమి ఎన్నటికీ కదలకుండున్నట్లు ఆయన దానిని పునాదుల మీద స్థిరపరిచెను అన్నాడు. పునాదులు వేసి పునాది మీద భూమిని ఉంచాడు. మరి పునాదుల మీద ఉన్నది ఎలా కదులుతుంది? అంతే కదండి, పునాది మీద ఉన్నది కదిలిపోయిందంటే పునాది దెబ్బతిన్నట్టే కదా, పునాది సరిగా లేనట్టే కదా. మరి భూమి తిరుగుతున్న విధానాన్ని వీళ్ళు మనకు శాటిలైట్ల ద్వారా చూపించినప్పుడు అది ఎలా ఉంటుందో మనందరికీ తెలుసు. పైన కానీ కింద కానీ, ఆ పక్కన కానీ ఈ పక్కన కానీ, అసలు భూమి ఎక్కడ నిలబడినట్టు దానికి ఏదన్నా ఒక ఒక బేస్, ఒక బోటు ఉన్నట్టుగా కానీ, దేని మీదైనా ఆధారపడి భూమి ఉన్నట్టుగా కానీ మనకు కనపడదు. శూన్యంలో ఉన్నది భూమి. అటువంటి భూమి ఎలా పునాదుల మీద ఉంది? మనిషేమో కదులుతోంది భూమి అని చెబుతూ ఉంటే, దేవుడు కదలదు అని అంటున్నాడు అంటే, మనిషి ఆలోచన కన్నా దేవుని ఆలోచన చిన్నదా? మనిషికి తెలిసినంత కూడా దేవుడికి తెలియదా? ఏమండి, మనిషి చెబుతున్న దాన్ని దేవుడు చెప్పడా? మనిషే దేవుడు కన్నా గొప్ప సంగతులు చెప్పేస్తే ఇహ దేవుడు విలువ, దేవుడు గొప్పతనం ఏముంటుందండి? ఆలోచించండి. మరి శాస్త్రవేత్తలు పరిశోధించి భూమి తిరుగుతుందని వీడియో తీసి మనకు చూపిస్తున్నప్పుడు, అసలు పగలు రాత్రి రావాలి అంటే భూమి తిరగాలి, తిరగాలి అంటే కదలాలి కదా. కదిలితేనే మనకి పగలు రాత్రులు వస్తున్నాయి. అలాగే సూర్యుడు చుట్టూ తిరిగితేనే మనకు ఈ ఋతువులు అనేవి ఏర్పడుతున్నవి. మరి ఇంత స్పష్టంగా మన కళ్ళ ముందే భూమి తిరగడం కనపడుతున్నప్పుడు, అది సూర్యుడు చుట్టూ తిరుగుతోందని శాస్త్రవేత్తలు చెబుతున్నప్పుడు, శాటిలైట్ ఫోటోల ద్వారా వాటన్నిటిని వీడియోల ద్వారా మనకు చూపిస్తున్నప్పుడు, అసలు భూమి ఎన్నటికీ కదలకుండున్నట్లు ఆయన దాన్ని పునాదుల మీద స్థిరపరిచాడు అంటే, ఏ మాటను అసలు మనం నమ్మాలి? ఈ బైబిల్లో మాటను నమ్మవలసిన అవసరత ఉన్నదా, లేక శాస్త్రవేత్తల మాటలే నిజమా? వారి దగ్గర ఎంత ఆధారం లేకపోతే శాస్త్రవేత్త ఆ మాట మాట్లాడతాడు? అది కూడా మనం ఆలోచించాలి కదా. ఇప్పుడు ఈ ఈ రోమన్ క్యాథలిక్ మత పెద్దలు అన్నారు చూసారండి, వాళ్ళకు ఒక ఆధారం ఉంది. అదేమిటంటే, ఇదిగో దేవుడు రాయించాడు కదా ఒక మాట అని. మరి శాస్త్రవేత్తలు కూడా, వాళ్ళు కూడా అంత పట్టు మీద ఉన్నారు అంటే తప్పనిసరిగా వాళ్ళ దగ్గర కూడా కొన్ని ఆధారాలు ఉండాలి. వాళ్ళ దగ్గర కూడా ఆధారాలు ఉన్నాయి. ఏమిటవి? భూమి కదులుతున్న తీరు, చంద్రుడు పరిభ్రమిస్తున్నటువంటి, చంద్రుడు రావటము వెళ్ళటము, భూమి మీద కూడా పగలు రాత్రులు ఏర్పడటము, దూరాన ఉన్న నక్షత్రాలలో కదలికలు ఉండటము, దూరాన ఉన్న గ్రహాలలో కదలికలు ఉండటము, వీటన్నిటిని బట్టి వాళ్ళు కూడా క్యాలిక్యులేషన్స్ వేసి, వాళ్ళు కూడా లెక్కలు కట్టి, ఈ ప్రకృతి అంతా కదులుతోంది తిరుగుతోంది అనే పక్కా లెక్కను వాళ్ళు కూడా ప్రపంచం ముందు పెట్టారు. ఇందాక అతను చివరిగా శాస్త్రవేత్తను మనం పరిశీలించినప్పుడు, గ్రహాలు కనబడటం, అవి కదలడాన్ని అతడు తన చుట్టూ ఉన్న ఎంతో మందికి చూపించడండి. కావాలంటే చూడండి, అవి అవన్నీ కదులుతున్నాయి. అవి కదులుతున్నాయంటే భూమి కూడా కదులుతుంది. అంటే బైబిల్లో చెప్పిన భూకేంద్ర సిద్ధాంతం తప్పు. సూర్యకేంద్ర సిద్ధాంతమే కరెక్ట్. భూమి ఎక్కడికి కదులుతోంది? భూమి సూర్యుని చుట్టూ తిరగడానికి కదులుతోంది. కాబట్టి సూర్యకేంద్ర సిద్ధాంతం కరెక్ట్, భూమి కదులుతోంది అని అతడు తీర్మానించాడు. అలాగే గెలియో కూడా తీర్మానించాడు. దేవుని పిల్లలారా, మరి వాళ్ళు చెబుతున్నది కూడా తప్పు అని కొట్టేయడానికి ఎక్కడ మనకు ఆధారాలు కనిపించట్లేదు. అది నిజమే అనిపిస్తోంది, ఎందుకంటే కళ్ళ ముందు చూస్తున్నాం కాబట్టి. భూమి కదలదు అనడానికి మనకెక్కడ ఆధారాలు కనపట్లేదు, ఎందుకంటే భూమి కదులుతుంది కాబట్టి. ఇప్పుడు ఇంతకీ ఎవరి మాటను నమ్మాలి? ఎట్టి పరిస్థితుల్లోనూ బైబిల్ మాటనే నమ్మి తీరాలి అని వాళ్ళు ఏం చేశారంటే, మొండిగా ముందుకు వెళ్ళారు.
మొండిగా వెళ్ళారు, ఆలోచించలేదు. బైబిల్లోని మిగిలిన భాగాలను వాళ్ళు పరిశీలించలేదు. దేవుని పిల్లారా, ఇప్పుడు మనం ఈ వివరణను ఆలోచిద్దాం కాసేపు. ఇంతకీ భూమి తిరుగుతున్నదా తిరగటం లేదా? ఒకవేళ తిరుగుతున్నది అని వీళ్ళు చెబుతున్నది మనం నమ్మాలి అంటే పునాదుల మీద ఉన్నది ఎలా కదులుతుంది? ఇది ప్రశ్న. పునాదులుగా వేశాడట దేవుడు. పునాదిగా అసలు ఏం వేశాడు దేవుడు? ఇది మనం ఆలోచించాలి. అసలు భూమికి పునాదులు ఉన్నాయా? బిల్డింగ్కి పునాదులు ఉండటం మనకు తెలుసు, మనం కట్టుకునే ఇంటికి పునాదులు వేయటం మనకు తెలుసు. దేవుడు కూడా భూమికి పునాదులు వేశాడా లేదా ఆయన్ని అడుగుదాం మనం. ఎందుకంటే దేవుడు పలికినటువంటి ఒక మాటకు వివరణ మనకు దొరకాలి అంటే మరలా మనం దేవుణ్ణే అడగాలి, తప్పించి మనుషులను అడిగితే మనం దెబ్బతినిపోయే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. మనిషి తన ఊహకు అందినది చెబుతాడు, అయితే దేవుడు తాను చేసినది మాత్రమే చెబుతాడు. దేవుడు వాస్తవం చెబుతాడు ఎప్పుడూ కూడా. కాబట్టి అసలు నిజంగా భూమికి పునాదులు ఉన్నవా లేవా? ఎందుకంటే భూమి శూన్యంలో ఉండటం మనకు తెలుసు. భూమి తిరుగుతుందా తిరగదా? భూమి తన చుట్టూ తాను తిరగడాన్ని భూభ్రమణం అంటారు. అనగా భూమి తిరగాలి, తిరగాలి అంటే కదలాలి. ఇప్పుడు మనం విశ్వంలో భూమిని చూసినప్పుడు ఎలా ఉంటుందంటేనండి, భూమి గుండ్రంగా అలాగే ఉండి అలాగే తిరుగుతూ ఉంటుందండి. ఇక శాటిలైట్ నుండి భూగ్రహాన్ని చూపిస్తూ ఉంటారు ఎవరు, మన శాస్త్రవేత్తలు అంతరిక్ష పరిశోధనశాలకు వెళ్ళి అక్కడ నుండి వీడియోలు తీసి పంపిస్తూ ఉంటారు. భూమి ఒక్కటే, పైన కానీ కింద కానీ ప్రక్కన కానీ ఇటు ప్రక్కన కానీ ఏ ఆధారము లేకుండా తిరుగుతూ ఉంటుంది. ఏ ఆధారం ఉండదు, ఏ పునాది ఉండదు భూమికి. మన ఇంటికి పునాది ఉంది, గమనించండి, మన ఇంటికి పునాది ఉంది. భూమికి పునాది మన కంటికి కనబడటం లేదు. కానీ దేవుడేమి రాయించాడు, భూమి ఎన్నటికీ కదలకుండానట్లు ఆయన దానిని పునాదుల మీద స్థిరపరచను అని దేవుడు రాయించాడు. నిజంగా దేవుడు భూమికి పునాదులు వేశాడా అని మనం ఆలోచిస్తే యోబు గ్రంథము 38:4 ఒక ఆసక్తికరమైనటువంటి ప్రశ్నను మనం చూద్దాం. దేవుడు భక్తుడితో మాట్లాడుతున్నటువంటి మాట, యోబు గ్రంథము 38:1 అప్పుడు యెహోవా సుడిగాలిలో నుండి ఇలాగున యోబునకు ప్రత్యుత్తరం ఇచ్చెను. యోబు దేవుని మధ్య జరుగుతున్నటువంటి సంభాషణ. ఓకేనండి, వెరీ గుడ్. ఏమంటున్నాడు, జ్ఞానము లేని మాటలు చెప్పి నీ ఆలోచనను చెరుపుతున్న వీడెవడు? మీ ఫ్రెండ్ వచ్చాడు నీతో మాట్లాడుతున్నాడు. పౌరుషము తెచ్చుకొని నీ నడుము బిగించుకొనుము, నేను నీకు ప్రశ్న వేయుదును, నీవు దాన్ని నాకు తెలియచెప్పుము. నేను భూమికి పునాదులు వేసినప్పుడు నీవెక్కడుంటివి అన్నాడు దేవుడట. భూమికి పునాదులు వేశాట యోబు, పెద్ద తెలివితేటలు ముదురును అన్నట్టుగా నువ్వు మాట్లాడుతున్నావు కదా మీ ఫ్రెండ్ వచ్చాడని. మీ ఫ్రెండ్ ఏదో తెలివితేటలు కబుర్లు చెబుతున్నాడు అనుకుంటున్నావు కదా నువ్వు. సరే, నేను ప్రశ్న వేస్తాను, నువ్వు దానికి సమాధానం చెప్పు. నీకు చేతనైతే నేను భూమిని తయారు చేసినప్పుడు దానికి పునాదులు వేశాను కదా, అప్పుడు నువ్వు ఎక్కడున్నావు అని ప్రశ్నించాడు. అంటే దేవుడు భూమికి పునాదులు వేశాడా? దేవుడు భూమికి పునాదులు వేశాడా? యెషయా గ్రంథము 48:13 చూడండి, నా హస్తము భూమి పునాది వేశను అంటున్నాడు. నా చేతులతో నేనేశాను స్వయంగా భూమికి పునాది అని దేవుడు చెప్తున్నాడు. మనకెక్కడా పునాదులు కనపడడం లేదు, భూమి కింద కానీ పైన కానీ. కొన్ని కొన్ని వేలాడుతూ ఉంటాయండి మనకు తెలుసు. మన ఇంట్లో పూల గుత్తులు లాంటివి మనం వేలాడు తీసుకుంటూ ఉంటాం. ఒక పూల తొట్టెలో పూలు వేసి దాన్ని వేలాడగడతాం ఎక్కడొక చోట. దానికి పునాది ఎక్కడుందో తెలుసా అండి? పైన ఉన్నది, కింద లేదు. టేబుల్కి పునాది ఎక్కడుంది? కింద ఉంటుంది. మంచమునకు పునాది కింద ఉంటుంది. కారుకు పునాది ఎక్కడుంది? కింద ఉంది. కానీ ఉయ్యాలకు పునాది ఎక్కడుంటుంది? ఉయ్యాలకు పైన కొక్కెవులో ఉంటుంది. ఒకవేళ దేవుడు భూమికి పునాదులు వేసి ఉంటే పైన ఉందా? లేదు. క్రింద ఉన్నదా? లేదు. ఆ పక్కనుందా లేక అటు ఇటు ఏమన్నా పెట్టి వేలాడదీస్తున్నాడా? కాదు. మరి అసలు ఏ ఆధారంతో భూమి శూన్యంలో ఇలా తిరుగుతుంది, ఇలా ఉంటున్నది? ఎక్కడున్నది దేవుడు వేసిన పునాది? జకరియా గ్రంథము 12:1 దేవోక్తి ఇశ్రాయేలును గూర్చి వచ్చిన యెహోవా వాక్కు, ఆకాశ మండలమును విశాలపరిచి భూమికి పునాది వేసి అన్నాడు. ఆకాశ మండలమును విశాలపరిచి భూమికి పునాది వేసి
దేవుడు భూమికి పునాది వేశాడట, భూమికి పునాది వేసి. సో పునాదులు లేవు అని చెప్పే అవకాశం మనకు కనపడలేదు, ఎందుకంటే దేవుడే చెబుతున్నాడు నేను పునాది వేశాను అని భక్తుల ద్వారా. ఏమండి, యిర్మీయా గ్రంథము 31వ అధ్యాయము 37వచనం, యెహోవా సెలవిచ్చినదేమనగా పైనున్న ఆకాశ వైశాల్యమును కొలుచుటయు క్రిందనున్న భూమి పునాదులను పరిశోధించుటయు. సవాలు విసురుతున్నాడు మనిషికి మళ్ళీ దేవుడు. ఏమంటున్నాడు చూడండి, పైనున్న ఆకాశ వైశాల్యమును కొలుచుటయు అన్నాడు. కొలుచుటయు, కొలుచుటయు. ఆకాశమును కొలవగలమా అసలు? ఎంతుందో, సాధ్యమయ్యేదేనా అసలు? అది మనం ఎంత లెక్క చూసినా కనపడుతూ ఉంటుందండి ఆకాశం. మనం ఎక్కడి నుంచి మన కంటితోనే చూస్తున్నాం, ఇలా సరిపోవట్లేదు, దీని అంచు ఎక్కడుందో కనుక్కోవాలని చెప్పి శాస్త్రవేత్తలు ఏం చేశారంటే టెలిస్కోప్, హబుల్ టెలిస్కోప్ అనే దాన్ని ఒక దాన్ని తయారు చేసి దాన్ని అంతరిక్షంలోకి పంపించి అక్కడి నుంచి చూడటం మొదలుపెట్టారు. అక్కడి నుంచి ఎంత చూసినా అంత లెక్క కనపడుతూనే ఉంటుంది, తప్పించి దానికి ఒక ఎండ్, దానికి ఒక అంచు అనేది కనపడలేదు. ఎందుకు కనపడలేదు? కనపడదు అది. ఎందుకో తెలుసా? మానవ నేత్రమునకు, మానవ యాంత్రిక నేత్రమునకు అనగా టెలిస్కోపులకు ఎంత మాత్రము కాన రానంతటి మహా కోటాను కోట్ల కాంతి సంవత్సరాల వైశాల్యం కలిగి ఉన్నది ఈ అనంత విశ్వము, ఈ ఆకాశము. అందుకే చెప్తున్నాడు పైనున్న ఆకాశ వైశాల్యమును కొలుచుటయు క్రిందనున్న భూమి పునాదులను పరిశోధించుటయు శక్యమైన ఎడలనగా నీకు చేతనైతే చేయంటున్నాడు. నీకు చేతనవుతుందేమో తెలుసుకోండి పునాదులు ఎక్కడున్నాయో అంటున్నాడు. భూమికి పునాది, భూమికి పునాది, భూమికి పునాది. చాలా చాలా వింతగాను చాలా గొప్పగాను ఉందండి దేవుడు వేసినటువంటి సవాలు. యోబుకి ఏమని సవాలు వేశాడు? నేను భూమికి పునాదులు వేసినప్పుడు నువ్వెక్కడున్నావు. ఇప్పుడు దేవుడు విసురుతున్న మరొక సవాలు ఏమిటి? ఆకాశ వైశాల్యం ఎంతుందో నీకు చేతనైతే కొలిచి చెప్పు అన్నాడు. రెండవది, భూమికి పునాదులు ఎక్కడున్నాయో నీకు చేతనైతే తెలుసుకుని నాకు చెప్పు అన్నాడు. ఎలా చెప్పగలడు మనిషి? మనిషికి ప్రతిదీ కనిపించాలి, కనిపించకపోతే శాస్త్రవేత్త నమ్మడు, శాస్త్రవేత్త నమ్మడు. దేవుని పిల్లలారా, భూమికి పునాదులు ఉన్నవి, ఎక్కడ ఎలా ఉన్నావో మనిషి కనిపెట్టలేకపోయాడు, దేవుడే చెబుతున్నాడు. చూడండి భూమికి పునాదులుగా ఏవేవి ఉన్నావో. మీకా గ్రంథము 6వ అధ్యాయము 2వ వచనం, తన జనుల మీద యెహోవాకు వ్యాజ్యము కలదు, ఆయన ఇశ్రాయేలీయుల మీద వ్యాజ్యమాడుచున్నాడు. నిశ్చలములై, చూడండి భూమికి పునాదులుగా ఉన్నవేవి, దేనిపైన దేవుడు భూమిని నిలబెట్టాడు, వీటి మీద ఆధారపడి భూ నిర్మాణం జరిగింది, భూ నిర్మాణం జరిగింది వీటిపై ఆధారపడి. ఏవి పునాదులు, ఏవి పునాదులు చెబుతున్నాడు చూడండి. అందరూ తీసి రాసుకోండి, మీకా గ్రంథము 6వ అధ్యాయము 2వ వచనం, తన జనుల మీద యెహోవాకు వ్యాజ్యము కలదు, ఆయన ఇశ్రాయేలీయుల మీద వ్యాజ్యమాడుచున్నాడు. నిశ్చలములై అనగా కదలనివి, ఎట్టి పరిస్థితుల్లోనూ కదలనివి, చలనము లేనివి, నిశ్చలములై భూమికి పునాదులుగా ఉన్న పర్వతములారా అన్నాడు. భూమికి పునాదులు ఏమిటట? పర్వతములు, పర్వతములు, పర్వతములు. భూమికి పునాది అనగానే భూమి కింద వెతుకుతున్నాం మనం, భూమి అటుపక్కన కుడివైపున వెతుకుతున్నాం మనం, ఎడమ వైపున వెతుకుతున్నాం మనం, పైన వెతుకుతున్నాం మనం, భూమి పైన మాత్రం వెతకట్లేదు. అంతే కదండి పునాది అంటే మనం ఎక్కడ చూస్తాం? మన ఇంటికి పునాది అంటే ఎక్కడ ఉంటుందండి? బ్యాటరీ లైట్ పెట్టుకుని పైన చూస్తామా? మన పునాది అంటే కింద ఉంటుంది అనుకుంటాం, తప్పించి ఇంట్లో ఉంటుందని ఇప్పుడు అనుకుంటామండి మనం. పునాది ఇంట్లో ఉంటామేంటి అనుకుంటాం ఎవరైనా? మనం మన ఇల్లు కట్టుకోవాలంటే పునాది కింద వేయాలి లోపల. కానీ దేవుడు ఎక్కడ వేస్తాడు తెలుసా అండి? పునాది పైన పెట్టాడు. పునాది పైన ఏమిటట అవి? పర్వతములు అంటున్నాడు. పర్వతములే భూమికి పునాది. కీర్తన గ్రంథము 24వ అధ్యాయం 1వ వచనం చూడండి, పునాదుల గురించి మాట్లాడుతున్నాడు. భూమియు దాని సంపూర్ణతయు, లోకమును దాని నివాసులను యెహోవావే. ఆయన సముద్రముల మీద దేనికి వేశాడటండి? ప్రారంభ వచనంలో ఏం చెప్పాడు? భూమియు దాని సంపూర్ణతయు, లోకమును దాని నివాసులు అనగా భూగోళం గురించి మాట్లాడుతున్నాడు దేవుడు. భూగోళం గురించి మాట్లాడుతూ ఏమన్నాడంటే, అది శూన్యంలో ఎలా ఉన్నదో మీకు తెలుసురా నాయన. అది ఎలా ఉన్నదంటే
ఆయన సముద్రముల మీద దానికి పునాది వేశెను. అంటే భూమికి పునాదులు సముద్రాలు కూడానా? భూమికి పునాదులు పర్వతాలను చూశాం మనం. ఇక్కడికి వచ్చేటప్పటికి మరొక పునాది చెబుతున్నాడు. అదేమిటంటే సముద్రము, సముద్రముల మీద దానికి పునాది వేశను, ప్రవాహ జలముల మీద దాన్ని స్థిరపరిచెను అంటున్నాడు. ప్రవాహ జలముల మీద దాన్ని స్థిరపరిచెను, స్థిరపరిచెను. ఎంత బాగుంది చూడండి. అనగా ప్రవహిస్తున్న నీళ్లే భూమికి పునాదట. ఎత్తైన కొండలు, శిఖరాలు, పర్వతాలే భూమికి పునాదట. సామెతల గ్రంథము 8వ అధ్యాయం 29వ వచనం చూడండి. జలములు తమ సరిహద్దులు మేరకుండునట్లు ఆయన సముద్రమునకు పొలిమేరలు ఏర్పరిచినప్పుడు, భూమి యొక్క పునాదులను నిర్ణయించినప్పుడు, సముద్రంలో భూమికి పునాదులు అంటున్నాడు. జలముల మీద భూమికి పునాదులు, జలములు తమ సరిహద్దులు మేరకుండునట్లు ఆయన సముద్రమునకు పొలిమేరను ఏర్పరిచినప్పుడు, పొలిమేరను ఏర్పరిచినప్పుడు, భూమి యొక్క పునాదులను నిర్ణయించినప్పుడు. సముద్రం కొంతవరకే వచ్చి ఆగుతోంది. కారణం ఏంటో తెలుసా? కారణం ఏంటో తెలుసా అండి? అది భూమికి పునాది. అది అక్కడే ఆగి దాని అలలు అక్కడే తిరగబడి అక్కడ నుండి వెనక్కు వెళ్ళాలి. చూడండి, అంతవరకు సమతలంగా ఉన్నటువంటి భూమి సముద్రం దగ్గరకు వచ్చేటప్పటికి మనం కొన్ని అడుగులు అలలను దాటుకుని అలా లోపలికి వెళ్ళగానే ఒక్కసారిగా లోపలికి దిగిపోయి ఉంటుంది. అది కోతతో ఉంటుంది, అగాధం ఉంటుంది. అందుకే మన ప్రక్కనే ఉన్న సముద్రం పేరు ఇండియాలో బంగాళ ఖాతము, అనగా అఘాతము, ఖాతము మిక్కిలి లోతైనది అని అర్థము. కాబట్టి ఎందుకంత లోతుగా ఉంటుంది సముద్రం? సమతలంగా ఉన్న భూమి ఒక్కసారిగా కిందకెందుకు అలా ఉంటుందంటే భూమికి పునాది, పునాది వేశాడు, నీటిని నింపాడు. మూడంతుల నీరు ఎందుకు ఉందనుకుంటున్నారు? మూడంతుల నీరు భూమి మీద, ఏ అంత భూమే ఉండొచ్చు కదా, అంత నీరు ఎందుకున్నది? ఆ నీరు బ్యాలెన్స్ చేస్తోంది భూమిని. బ్యాలెన్స్, బ్యాలెన్స్. ఆ బ్యాలెన్స్ మీదే భూమి నిలబడి ఉంటుంది. ఏదైతే భూమిని నిలబడుతుందో, ఏదైతే భవనాన్ని నిలబెడుతుందో అదే పునాది. ఏదైతే ఇంటిని నిలబెడుతుందో అదే పునాది. అలాగే ఏదైతే భూమిని నిలబెడుతున్నదో ఏమిటది? సముద్రము, అదే పునాది. కదులుతున్న జలములే భూమికి పునాది, భూమికి పునాది. బ్యాలెన్స్ చేస్తున్నాయి, బ్యాలెన్స్ చేస్తున్నాయి. అలాగే ఎత్తైన శిఖరములు, ఎత్తైన శిఖరములు భూమికి పునాది. కొన్ని కొన్ని కొండలు చాలా ఎత్తుగా ఉంటాయి. మీరు గమనించండి, ఎవరెస్ట్ శిఖరం ఎందుకంత ఎత్తున ఉన్నది? ఎందుకంత ఎత్తుంది? మిగిలిన పర్వతాలు మరికొంత ఎత్తుల్లో ఉంటాయి. నేపాల్లో కొన్ని పర్వతాలు ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్లో కూడా కొన్ని పర్వతాలు ఉన్నాయి, కేరళలో కొన్ని పర్వతాలు ఉన్నాయి, మిగిలిన ప్రాంతాల్లో కొన్ని పర్వతాలు ఉంటాయి. పర్వతాలు, కొండలు అన్నీ ఒకే చోట లేవు, వరుసగా లేవు. మీరు గమనించండి, ఈ భూమిని పరిశీలించినప్పుడు కొన్ని మైదానాలు, కొన్ని ఎత్తు పల్లాల ప్రాంతాలు, అనగా కొండలు, కొన్ని లోయలు, కొంతమేర సముద్రం, మధ్య మధ్యలో సరస్సులు ఉంటాయి. మీరు గమనించండి, మధ్య మధ్యలో సరస్సులు. కొల్లేరు సరస్సు మధ్యలో ఉంటుందండి పశ్చిమ గోదావరి జిల్లాకు, లేకపోతే మరేదో పులికాట్ సరస్సు ఏదో. మధ్య మధ్యలో పెద్ద పెద్ద సరస్సులు ఉంటాయి. చుట్టూ భూమి ఉండి అంత మధ్యలో సరస్సు ఎందుకుంది? అక్కడ నీరు ఉండవలసిన అవసరం ఉంది. ఎందుకో తెలుసా? అక్కడ కొంత లోతు అవసరం, అక్కడ భూమి కొంత మెత్తగా ఉండడం అవసరం. కారణం ఎందుకు? బ్యాలెన్స్ చేయడానికి భూమిని. ఎందుకంటే మీరు ఇందాక చూశారు, భూమి ఇలా నిటారుగా లేకుండా కొంచెం వంగి తిరుగుతుంది. తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతుంది. మరి అది కొంచెం అలా వంగి ఉండాలి అంటే ఎక్కడ ఏది ఉండాలో అక్కడ అది ఉండాలి, లేకపోతే నిలబడదు భూమి. అలా నిలబడటం కొరకు ఏం చేశాడు దేవుడు? పునాదులు వేశాడు. ఏమిటా పునాదులు? పర్వతములు, కొండలు, నీరు, సముద్రములు. ఎంత గొప్పగా ఉన్నదో చూడండి దేవుని ఆలోచన, దేవుని టెక్నాలజీ. కాబట్టి ఇప్పుడు మనకు ఒక విషయం అర్థమైంది. అదేమిటంటే కీర్తన గ్రంథము 104వ అధ్యాయము 5వ వచనంలో దేవుడు చెప్పినటువంటి మాట ఏమిటంటే, భూమి ఎన్నటికీ కదలకుండునట్లు ఆయన దానిని పునాదుల మీద స్థిరపరిచాడు. అనగా భూమి పైన పునాదులు లేవు, భూమి క్రింద పునాదులు లేవు, భూమి కట్టు ఇటు పునాదులు లేవు. కానీ భూమి మీద ఉన్నటువంటి పర్వతములు, జలములే భూమికి పునాదులుగా దేవుడు ఏర్పాటు చేశాడు.
వెరీ గుడ్. ఇప్పుడు పునాదులను ఏర్పాటు చేసిన దేవుడు ఏమన్నాడు ఇక్కడ? ఎన్నటికీ కదలకుండునట్లు అనే మాటను ప్రయోగించాడు. కానీ శాస్త్రవేత్తలు భూమి కదులుతోందని చెప్పారు. ఈ రెండిటిలో ఏది వాస్తవము? దేవుడు చెబుతున్నది నిజమా, శాస్త్రవేత్తలు చెబుతున్నది నిజమా? దేవుని వాక్యం గొప్పదా, శాస్త్రవేత్తల ఆలోచనలు గొప్పవా? ఒకవేళ శాస్త్రవేత్తల ఆలోచనలు తప్పైతే వారిని చంపేయడమే పరిష్కారమా? మన మాట వినని వాడిని చంపేయడమేనా చేయవలసిన పని? దేవుడు దీనిని సమర్థిస్తాడా? వాళ్ళు చేసిన పనులను సమర్థిస్తాడా దేవుడు? ఏం చేయమంటున్నాడు దేవుడు? దేవుడు మూఢుడా అండి? దేవుడు మూఢుడా అంటున్నాడు? దేవుడు ఛాందస్వాదా? దేవుడు ఏమైనా దేవుడు మనుషుల గురించి ఆలోచించలేడా? కాబట్టి దేవుని పిల్లలారా, దేవుని మనస్సును, దేవుని గొప్పదైన జ్ఞానాన్ని తర్వాత తరగతిలో మనం ఆలోచిద్దాం. మీకు ముందు వివరణ ఇస్తే, ఉపోద్ఘాతం ఇస్తే తప్ప ఈ సబ్జెక్ట్ అసలు ఏమిటో మీకు అర్థం కాదు. దేవుని మనసుని ఎవరు మూర్ఖంగా ఆలోచించకూడదండి. మౌఢ్యంతో చెప్పకూడదు దేవుని మాటలను ఎప్పుడు కూడా. విశాల దృక్పథం అవసరం. దేవుడు ఒక మాట అన్నాడు అంటే ఏ ఉద్దేశంతో అన్నాడు అన్నది మనిషి మొట్టమొదటి అర్థం చేసుకోవాలి. వివేకం ఉంది కదండి మనకు. మనం వివేక శూన్యములైన మృగములము కాము కదా. వివేకము కలిగిన వాళ్ళము, దేవుని పిల్లలము మనం సాక్షాత్తు. కాబట్టి దేవుడు ఒక చోట ఒక మాట ఎందుకు మాట్లాడాడు? మనుషులు తెలుసుకోకుండా ఎలా మాట్లాడుతున్నారు, వారికి ఎలా వివరించి చెప్పగలగాలి, వీటన్నిటినీ దేవుడే చెప్పాడు బైబిల్లో. వాటి వివరణను మనం తర్వాతి తరగతిలో చూద్దాం. వెరీ గుడ్. క్రైస్తవులు శాస్త్రవేత్తలను హింసించారు అనే విషయాన్ని గత వారం మనం కొద్ది భాగాన్ని చూసాం. శాస్త్రవేత్తలు అనగానే మనకు తెలుసు, అనేకమైన భౌతిక వస్తువుల విధానాలను, వాటి క్రమములను పరిశీలించేవాళ్ళు, భౌతిక వస్తువుల ధర్మాలను కనుగొనేవారు. అవి అంతరిక్షంలో ఉన్న వస్తువులు కావచ్చు, భూమి మీద ఉన్నటువంటి వస్తువులు కావచ్చు, వాటి కదలికలు, వాటి పనితీరు ఎలా ఉందో తెలుసుకుని చెప్పేవాళ్ళే శాస్త్రవేత్తలు. క్రైస్తవులు అనగానే మనకు తెలుసు, క్రీస్తును ధరించుకున్న వాళ్ళు, క్రీస్తు వలన పునర్జన్మించిన వాళ్ళు, క్రీస్తులో తమ పాపములను కడుక్కున్న వాళ్ళు, క్రీస్తు లక్షణాలన్నిటినీ, క్రీస్తు విలువను సమాజానికి చాటి చెప్పవలసిన వాళ్ళు. అలా చాటి చెప్పడంలో అవసరమైతే తమ ప్రాణాలను సహితము తృణప్రాయంగా త్యజించడానికి సిద్ధమైన వాళ్ళే క్రైస్తవులు అనేది మనకు తెలుసు. అయితే మనం చూస్తున్నటువంటి ఈ పాఠ్యాంశంలో గొప్ప మనసు కలిగినటువంటి క్రైస్తవులు శాస్త్రవేత్తలను హింసించారా అన్నది. ఇంచుమించు 15-16 ఆ శతాబ్దాలలో క్రైస్తవులు మూర్ఖంగా వ్యవహరించటము, అజ్ఞానంతో ప్రవర్తించటము, కొంతమంది శాస్త్రవేత్తలను మూఢ నమ్మకాలతో హింసించి చంపడము వంటి వాటిని మనం చూసాం నిన్న. దేవుని పిల్లలారా, బైబిల్పై సరైన అవగాహన లేని వాళ్ళు తాము ఏర్పాటు చేసుకున్నటువంటి ఆచారాలు, పద్ధతులు, సంప్రదాయాలే వాస్తవాలు. అవి తప్ప ఇహ దేవుని వాక్యమునకు కూడా ఎంతమాత్రము విలువ ఇవ్వవలసిన అవసరం లేదు అని భావించే వాళ్ళు ఛాందసవాదులుగా పరిగణించబడతారు అనే విషయాన్ని మనం తెలుసుకున్నాం. ఈ ఛాందసవాదం అనేది తాము నమ్మినదే కరెక్ట్, మరొకరిది ఎంతమాత్రము సత్యము కావడానికి వీలు లేదు అని మూర్ఖంగాను అజ్ఞానంగాను వాదించేది. దీనినే మౌఢ్యము అంటారు. కాస్త లోతుల్లోనికి వెళ్ళి దీని గురించి మనం పరిశీలిస్తే మత మౌఢ్యము, మత ఛాందసవాదము అని చెప్పవచ్చు. మరి క్రైస్తవులు శాస్త్రవేత్తలను హింసించారా అని ఆలోచించినప్పుడు క్రైస్తవులు ఏమన్నా మత ఛాందసవాదులా అని మనం పరిశీలిస్తే, వాక్యమును అర్థం చేసుకునని, దేవుని మనస్సును తెలుసుకోలేని, బైబిల్ సరిగా చదవని క్రైస్తవులందరూ ఒక విధంగా చూస్తే మత ఛాందసవాదులే అని చెప్పక తప్పదు. ఇది చాలా బాధాకరమైన మాట. ఎందుకంటే ఈ మత ఛాందసవాదము అనేది మనం ఉగ్రవాద కార్యకలాపాలకు ఆపాదిస్తూ ఉంటాము ఈ పదాన్ని. అలాగే దేవుణ్ణి అంగీకరించక ఎదుటి వారి విశ్వాసాలను నిర్ద్వంద్వంగా తిరస్కరిస్తూ, అసలు వాళ్ళ దేవుడు దేవుడే కాదు అని మాట్లాడుతూ, వాళ్ళ దేవుడు గురించి వాళ్ళు సరిగా తెలుసుకోలేక ఎదటి వారి నమ్మకాల మీద పడి వారిని ఇబ్బంది పెట్టేవాళ్ళు, వారిని హింసించే వాళ్లకు వర్తింపచేసే అతిపెద్ద పదమైనటువంటి మత ఛాందస వాదము అనే దానిని కొందరు క్రైస్తవులైన వారికి కూడా ఆపాదించి మాట్లాడవలసి రావటము చాలా బాధాకరమైనటువంటి సంగతి.
మరి క్రైస్తవులు ఒక చెంప మీద కొడితే మరొక చెంప చూపించవలసినంతటి గొప్ప మనసు కలిగి ఉండాలి అని క్రీస్తు ప్రబోధించినప్పుడు, అదే బైబిల్ను కలిగినటువంటి క్రైస్తవులు ఎందుకింత దారుణంగా ఒకనాటి కాలంలో తయారయ్యారు అని మనం ఆలోచిస్తే, బైబిల్ మీద సరైన అవగాహన లేకపోవటము, బైబిల్ చదివే విధానం చేతకాకపోవటము, దేవుని మనసు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించకపోవటము, వారికి అర్థమైనంత మేర మాత్రమే నిజమనుకోవడము, అదే సత్యం అనుకోవడము. ఈ జాడ్యము అప్పటి నుండి ఇప్పటి వరకు క్రైస్తవ సమాజంలో కొనసాగుతూనే వస్తున్నది. బైబిల్లో దేవుడు చెప్పిన ఎన్నో గొప్ప సంగతులు మనకు కనిపిస్తాయి. వాటిని ఆచరించడం మీదే క్రైస్తవ్యం ఆధారపడి ముందుకు వెళుతుంది. క్రైస్తవ్యము అనగానే క్రైస్తవ జీవితము అని మనం తెలుసుకోవాలి. ఒక వ్యక్తి బ్రతికే గొప్పదైన క్రీస్తు వంటి బ్రతుకే క్రైస్తవ్యం అంటే. ఒక క్రైస్తవుడు దారి తప్పితే క్రైస్తవ్యం కూడా అనగా క్రైస్తవులచే నడిపించవలసినటువంటి ఈ మార్గం కూడా దారి తప్పుతుంది. తత్ఫలితంగా దేవుడు అవమానాల పాలు కావలసి వస్తుంది. కాబట్టి దేవునికి అవమానం కలగకుండా ఉండాలి అంటే దేవుడు వ్రాయించిన బైబిల్ గ్రంథంలోని మాటల సారాంశాన్ని అంతటినీ కూడా తెలుసుకోవాల్సిన అవసరం క్రైస్తవులపైనే ఉన్నది. ఈ రోజున బైబిల్లో దేవుడు సెలవిచ్చినటువంటి ఎన్నో సంగతులు, అక్షరాల వెనుక దాగి ఉన్న ఆంతర్యములో ఉన్నటువంటి గొప్ప గొప్ప విషయాలను క్రైస్తవులు అర్థం చేసుకోలేక కేవలం అక్షరార్థంగా మాత్రమే తీసుకుంటున్నారు, అక్షరానుసారంగా మాత్రమే ప్రవర్తిస్తున్నారు, వ్యవహరిస్తున్నారు అని చెప్పదు తప్పదు. ఉదాహరణకు ఆరాధన అనే పదాన్ని క్రైస్తవులు చూసినప్పుడు తాము చర్చిలలో చేస్తున్న ఆరాధన బైబిల్లో వ్రాయబడిన ఆరాధన ఒకటే అని అనుకుంటుంటారు. తాము చర్చిలలో ఒక పాట పాడడం ద్వారానో లేకపోతే స్తుతి చెల్లించడం ద్వారా వాళ్ళు పేరు పెట్టుకున్న ఆరాధన అనేది బైబిల్లో సమరయ్య స్త్రీతో యేసుక్రీస్తు గారు మాట్లాడినటువంటి ఆరాధన ఈ రెండు ఒకటే, ఒకదానికొకటి సంబంధం కలిగి ఉన్నవి. నాడు క్రీస్తు చెప్పిన ఆరాధనే నేడు క్రైస్తవ సంఘాలలో ఆచరిస్తున్నాము అని భ్రమపడుతూ ఉంటారు. కానీ వాస్తవానికి క్రీస్తు పనిచేసి తండ్రి అయిన దేవుణ్ణి ఆరాధించారు, మహిమపరిచారు. నేటి క్రైస్తవులలో అధిక శాతం మంది దేవుని కొరకు ఏ పని చేయక అనగా సువార్త ప్రకటనకు కష్టపడక కేవలం చర్చిలో కూర్చుని చేతులెత్తి మాత్రమే స్తుతిస్తారు. ఎంత వ్యత్యాసం ఉన్నదో చూడండి. ఇప్పుడు ఈ వ్యత్యాసాన్ని వివరించి చెబుతూ సన్మార్గాన్ని మనం సూచించామనుకోండి, అనగా ఆరాధించే విధానం ఇలా కాదు, మనం ఇలాగా అనుసరించాలి, అప్పుడు దేవుడు సంతోషిస్తాడు, మనం చేస్తున్న దానికి కూడా విలువ చేకూరుతుంది, అర్థం పరమార్థం ఉంటుందని కానీ మనం అన్నాం అనుకోండి, ఇక అంతే, మనమే చాందస్వాదులం, మనమే తీవ్రవాదులం. అలా ఒక బాప్తిస్మ విషయంలో కానీ లేకపోతే ఒక ప్రార్థన విషయంలో కానీ నేటి క్రైస్తవులు ఏ ఏ విషయాలలో ఇదంతా నిజము, తాము ఆచరిస్తున్నదంతా సరైనదే అనే భావనతో ముందుకు వెళుతున్నారో అవన్నీ వాక్యం దగ్గరకు తీసుకువచ్చి పరిశీలించి చూసుకొని అవి అసత్యాలైనప్పుడు వాటిని మార్చుకోవడానికి ఇష్టపడక తాము జరిగిస్తున్నదే నిజమని మొండిగా ఎవరైతే వాదిస్తూ చివరికి తమ వాదనను నెరవేర్చుకోవడానికి దాడులను సైతము చేస్తూ ఎదటి వారిని హింసించడానికి కూడా వెను తీయని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఛాందసవాదులుగానే పరిగణింపబడతారు ఎప్పటికీ కూడా. దేవుని బిడ్డలారా, సత్యాన్ని ఎప్పుడూ స్వీకరించగలగాలి, సత్యాన్ని ఆహ్వానించగలగాలి. క్రీస్తు సత్యాన్ని స్థాపించడానికి ఎంత తాపత్రయపడ్డారో మనం చూసాం, చివరకు తన ప్రాణాన్ని పెట్టాడు. ఏ సమాజాన్ని అయితే ఉద్ధరించాలి అని క్రీస్తు అనుకున్నాడో నాటి ధర్మశాస్త్రోపదేశకులు, యాజకులు వీళ్ళందరినీ కూడా వారిని ఉద్ధరించాలని క్రీస్తు ఆశపడ్డాడో చివరికి వారి ద్వారానే ఆయన మరణానికి చేరుకోవలసి వచ్చింది. ఆయనను పట్టించారు వాళ్ళు, అన్యుల చేతికి అప్పగించారు, శిక్ష విధించేటట్టు చేశారు, మనుషులను యూదులను పురికొల్పారు, ఆయనకి వ్యతిరేకంగా సాక్ష్యాలు చెప్పించగలిగారు. అంటే తప్పించి వాస్తవమైన ఆయన సూచించిన పద్ధతి ఏదైతే ఉన్నదో దానిని మాత్రం వంట పట్టించుకోవడానికి వాళ్ళు ఎంత మాత్రం ఇష్టపడలేదు. ఇదే ఛాందస్వాదము అంటే. ఇది అన్ని చోట్ల అనగా అన్ని మతాలలోనూ మనకు కనపడుతూ ఉంటుంది. అయితే క్రైస్తవుడు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ అలా ఉండటానికి వీలు లేదు. క్రైస్తవుడు విశాల దృక్పథాన్ని కలిగి ఉండాలి, ప్రతి విషయాన్ని ఎంతో కూలంకషంగా ఆలోచించగలగాలి, ఓర్పు సహనములతో ఎదుటి వారికి సత్యమును వాక్యమును తెలియపరచగలగాలి. అంతే తప్పించి భౌతిక దాడుల దగ్గరికి వెళ్ళిపోవడం, వాళ్ళు మాట విననప్పుడు ఏకంగా చంపేసేయడం వంటి
దుర్లక్షణాలలోనికి దుష్టత్వంలోనికి వెళ్ళడానికి బైబిల్ అనుమతించదండి. ఇప్పుడు కూడా క్రీస్తు అనుమతించడు. అటువంటి వాళ్ళు అసలు క్రైస్తవులే కాదు, దేవుని పిల్లలారా. బైబిల్ చదివిన కొందరు బైబిల్లో చెప్పబడిన మాటలను ఆధారం చేసుకుని అనేక పరిశోధనలు చేసి గొప్ప శాస్త్రవేత్తలుగా ఈ ప్రపంచంలో పేరు గడించారు. బైబిల్ బోధకులుగా ఉన్న వాళ్ళు కూడా అనేక మంది బైబిల్ చదివి వాళ్ళు కూడా శాస్త్రవేత్తలుగా పేరు తెచ్చుకున్నారు. అయితే కొందరు చేసిన ప్రతిపాదనలు లేక వాళ్ళు తయారు చేసినటువంటి శాస్త్రపరమైన సిద్ధాంతాలు బైబిల్కు వ్యతిరేకంగా ఉండేటప్పటికీ ఈ బోధకులు ఎవరైతే ఉన్నారో, రోమన్ క్యాథలిక్స్ కానీ మిగిలిన బోధకులు ఎవరైతే ఉన్నారో, బైబిల్కు వీళ్ళు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు అనే భావనతో వాళ్ళను కట్టడి చేసే ప్రయత్నం చేశారు తప్పించి, వాళ్ళకి వాక్యానుసారముగా జ్ఞానమును వివరించి చెప్పి వారిని జ్ఞానవంతులుగా మలచే ప్రయత్నం మాత్రం చేయలేదు. గెలీలియో అనే ఒక గొప్ప శాస్త్రవేత్త గురించి మనకు తెలుసు. అతడు టెలిస్కోప్ను కనిపెట్టి ఎన్నో గొప్ప విషయాలను అంతరిక్షం నుండి మానవులకు తెలియజేశాడు. అతడు సూర్యకేంద్ర సిద్ధాంతాన్ని నమ్మాడు, సూర్యకేంద్ర సిద్ధాంతం. అలాగే మరొక శాస్త్రవేత్తను కూడా మనం చూసినప్పుడు అతడు జోర్డానో బ్రునో అనే ఇటాలియన్ శాస్త్రవేత్త, అతడు కూడా సూర్యకేంద్ర సిద్ధాంతాన్ని నమ్మాడు. అనగా బైబిల్లో చెప్పబడినట్టుగా భూమి కదలకుండా పునాదుల మీద స్థిరపరచబడి ఉన్నది అనే మాటను వాళ్ళు వ్యతిరేకిస్తూ, లేదు భూమి కదులుతోంది, భూమి సూర్యుడు చుట్టూ తిరుగుతోంది అనే సంగతిని వాళ్ళు చెప్పినప్పుడు బైబిల్ కలిగినటువంటి బోధక ప్రపంచం వారిని అంగీకరించక వారి సిద్ధాంతాన్ని తొక్కిపెట్టే ప్రయత్నం చేసింది. వారు తమ రచనలు అనగా తమ పరిశోధన పత్రాన్ని ప్రపంచానికి సమర్పించకుండా ఉండాలి అని కఠినమైన ఆజ్ఞలు జారీ చేసింది. ఎవరైతే ఈ ఆజ్ఞలను ఖాతరు చేయక తిరగబడి తాము నమ్మిన సిద్ధాంతం లేక తమ పరిశోధనను ఈ ప్రపంచానికి తెలియపరచాలని ప్రయత్నించారో వారిని జైలుపాలు చేసి చిత్రహింసలు పెట్టి చంపివేసింది. ఇలా జరిగించింది ఎవరో కాదండి, నాడు క్రైస్తవులుగా చెలామణి అయిన వారే. దేవుని పిల్లలారా, ఇలా ఒక వ్యక్తిని హింసించి బాధించి చావు వరకు తీసుకెళ్ళడం అది క్రైస్తవ్యం అవుతుందా? ఇలా చేయమని క్రీస్తు చెప్పాడా? వాక్యమును ప్రకటించమన్నాడా? ఎదటి వాడిని మాట వినకపోతే చంపమని క్రీస్తు ఏమైనా బోధించాడా? లేదండి, లేదు. ఎంత మాత్రం క్రీస్తు అలా చెప్పలేదు. నీ పొరుగువాణిని కాపాడుకోవడానికి, నీ సహోదరునైన వాడిని నువ్వు సంరక్షించుకోవడానికి అవసరమైతే నీ ప్రాణం పెట్టు అన్న బైబిల్ బోధలు మనకు కళ్ళ ముందు కనబడుతున్నప్పుడు ఆనాడు ఆ మత బోధకులు చేసిన దానిని ఎలా సమర్థించగలం? ఎదుటి వాడిని చంపేవాడు వాడు క్రైస్తవుడే కాదు అసలు. ఎంత మాత్రం క్రీస్తు లక్షణాలు వాడిలో ఎంత మాత్రము లేవు అని మనందరం తెలుసుకోవాలి. దేవుని పిల్లారా, ఇంతకీ శాస్త్రవేత్తలను నాటి క్రైస్తవులు హింసించి చంపడానికి గల కారణాలు ఏమిటి అని మనం చూసినప్పుడు, వాళ్ళు సూర్యకేంద్ర సిద్ధాంతాన్ని ప్రతిపాదించడం, అనగా ఈ విశ్వం అంతా కూడా సూర్యుడిని కేంద్రంగా చేసుకుని తిరుగుతున్నది, భూమికి కూడా కేంద్ర స్థానము సూర్యుడే, భూమి సూర్యుని చుట్టూ తిరుగుతున్నది అనే మాటను వాళ్ళు చెప్పినప్పుడు బైబిల్లోని మాటను వారి పరిశోధన వ్యతిరేకిస్తోంది అనే ఉద్దేశంతో ఈ మత బోధకులు వాళ్ళను నిందించారు. ఆ వచనం ఏమిటన్నది మనం చూసినప్పుడు కీర్తన గ్రంథము 104:5. దేవుని పిల్లలారా, కాస్త జాగ్రత్తగా ఇప్పుడు చెబుతున్నటువంటి ఈ పాఠాన్ని వినండి. క్రైస్తవ సమాజము, క్రైస్తవ బోధకులు అనగానే ప్రారంభం నుంచి చివరి వరకు మధ్యలో ఒక 10 హల్లెలూయాలు, ఒక 10 సార్లు మారు మనసుకు సంబంధించినటువంటి మాటలు, ఇంకో 10 సార్లు పునరుద్ధానానికి సంబంధించినటువంటి మాటలు, అయితే క్రీస్తు నేడు లేచను నువ్వు లేస్తావా, క్రీస్తు పునరుద్ధారణ అయ్యాడు నువ్వు అవుతావా, ఇటువంటి ఒక విధమైనటువంటి బోధన పద్ధతికి అలవాటు పడిపోయారు. లేక బైబిల్ బోధలు అంటే నిత్యము ఆశీర్వాదాల గురించి చెప్పడం, నిత్యము దశం భాగాల గురించి చెప్పడం, లేకపోతే ఎప్పుడు చూసినా పొట్టి చక్కయ్య చేసిన పనులు చెప్పడం, లేకపోతే 5 రొట్టెలు 2 చేపలు. క్రైస్తవ్యం అంతా వీటినే చెప్పుకుంటూ వెళుతోంది. ఇహ అవే చెప్పాలి అనుకుంటుంటారు చాలామంది. కొన్ని కొన్ని సందర్భాల్లో మన సంఘానికి వచ్చినప్పుడు నేను ఒకసారి మెహబోలలో వాక్యం చెబుతుండగా, అంతవరకు చాలా శ్రద్ధగా విన్న ఒక వ్యక్తి అనగా ఒక 2-3 వారాల నుంచి వస్తున్నాడు, నిజంగా మీ మాటలు వింటుంటే నాకు చాలా ఆనందంగా ఉందండి, మీ వాక్యాలు నన్ను ఆలోచింపచేస్తున్నాయండి అంటూ చాలా మాటలు మాట్లాడిన వాడు
ఉపవాసం గురించిన వివరణ నేను ఇస్తూ వెళుతూ ఉంటే అసలు అతడు బైబిల్ తీసి చూడలేకపోతున్నాడు. ఎందుకంటే ప్రపంచ క్రైస్తవులందరూ ప్రతి నెల ఒక వారంలోనో లేకపోతే వీలైనప్పుడు ఉపవాస ప్రార్థనలు చేస్తూ తప్పనిసరిగా భక్తి జీవితాన్ని కొనసాగించాలి అని బోధిస్తూ ఉంటారు. ప్రతి సంఘంలోనూ ఉపవాస ప్రార్థన లేకుండా ఉండదు. అసలు ప్రతి సంఘంలోనూ ఉపవాస ప్రార్థన ఉంటుంది. దాని ఆవశ్యకత, దాని విలువ, దాన్ని ఎలా పాటించాలి, దాన్ని ఆచరించిన వాళ్ళు, ఉపవాస ప్రార్థన చేసిన వాళ్ళు ఎన్ని గొప్ప అద్భుతాలు చేయగలిగారు, వాళ్ళ జీవితంలో ఎటువంటి మేళ్లు జరిగాయి, ఇవన్నీ రెగ్యులర్గా చెప్పుకుంటూ వెళుతూ ఉంటారు. ఎప్పుడైతే అసలు ఉపవాసం అంటే ఏమిటి, దేనిని దేవుడు ఉపవాసముగా పరిగణిస్తున్నాడు, దాన్ని ఎలా ఆచరించమంటాడు అన్నది వాక్యానుసారంగా నేను వివరించి చెబుతున్నప్పుడు అతడు అప్పటి వరకు విన్నదానికి అది వ్యతిరేకంగా కనపడింది. అతడు ఉపవాసం గురించి అప్పటి వరకు ఏర్పరచుకున్న అభిప్రాయాలకు నేను చెబుతున్నది వ్యతిరేకంగా కనపడేటప్పటికీ అతడు బైబిల్ చూడటం మానేశాడండి. బైబిల్ తెరవట్లేదు, అసలు కూర్చుని అలా మూటేసలు చూస్తున్నాడు అంటే. బైబిల్ ఎందుకు తెరవట్లేదు? బైబిల్లో ఉన్నవి నేను రాసిన మాటలు కాదు, నేను చెప్పిన మాటలు కాదు, సాక్షాత్తు దేవుడు ఉపవాసము అనే దాని మీద వెలుగుచ్చిన అభిప్రాయాలు. అంటే దేవుని అభిప్రాయాలు చదవడానికి కూడా నీకు ఇష్టం లేదన్నమాట, నువ్వు అనుకున్నదే చెప్పాలన్నమాట. అతడు ఏదైతే ఆశించాడో నేను అదే చెప్పాలి. ఇలా తయారైపోయాయండి క్రైస్తవ బోధలు, క్రైస్తవ భక్తులు కూడా ఇలా తయారైపోయారు. మనుషులకు నచ్చేదే చెప్పాలి ఎప్పుడు కూడా, వారు అనుకుంటున్నదే చెప్పాలి, ఆశీర్వాదాల గురించే చెప్పాలి, దీవెనల గురించే చెప్పాలి, అద్భుతాల గురించే చెప్పాలి, స్వస్థతల గురించే చెప్పాలి. చిన్నప్పటి నుంచి చెప్పుకుంటున్నాం, వేల సంవత్సరాలైంది, ఇక బైబిల్ అంతా ఈ 4-5 పాయింట్లైనా ఉంటా? బైబిల్లో జ్ఞానం లేదా? ఒక కళాశాలకు మనం వెళ్ళినప్పుడు ఎన్నో పుస్తకాలు ఉంటాయి, ఎన్నో సబ్జెక్ట్స్ ఉంటాయి. 1వ తరగతిలో నేర్చుకున్న ఏబిసిడీలే ఎంఏ వరకు చదవం కదండి. అప్పుడు కూడా దిద్దుతూ ఉంటామా? దిద్దమే. చిన్నప్పుడు పసి వయసులో చదివిన ఏబిసిడీలు 5వ తరగతికి వచ్చినప్పుడు ఉండవు. వాటి మీద ఆధారపడి ఎన్నో కొత్త కొత్త విషయాలను చదువుతూ వెళ్ళిపోతాం. ఇక డిగ్రీలకు పోస్ట్ గ్రాడ్యుయేషన్కు వెళ్ళేటప్పటికి కొత్త కొత్త జ్ఞానయుక్తమైన సంగతులు, లోతైన విశ్లేషణలు, వీటన్నిటిని నేర్చుకోవాల్సి ఉంటుంది. కానీ క్రైస్తవులు ఎక్కడ ఉండిపోయారంటే, క్రైస్తవులు కేవలం ఏబిసిడీల దగ్గరే ఉంటున్నారు. ఏ స్కూల్కి వెళ్ళినా, అంటే ఎంత వయసు వచ్చినా ఏ స్కూల్కి వెళ్ళినా ఆ ఏబిసిడీలే చెప్పాలని ఆశపడుతూ ఉంటారు. నో, అది అపరిపక్వతకు నిదర్శనము, నేర్చుకోవడానికి ఆసక్తి లేని మనుషుల మనస్తత్వాలకు నిర్వచనం. కాబట్టి దేవుని పిల్లార, అలా ఉండకండి. బైబిల్లో మహాజ్ఞానం ఉన్నది. ఈ భూమి గురించి, ఈ పునాదుల గురించి, లేకపోతే వీటన్నిటి గురించి మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉందండి. ఈ సూర్యకేంద్ర సిద్ధాంతము, ఈ భూకేంద్ర సిద్ధాంతము, వీటన్నిటి గురించి మనం ఎందుకు పట్టించుకోవాలండి? మన విశ్వాసము, మన భక్తి జీవితము, లేకపోతే మన ప్రార్థన, ఇవి ఉంటే సరిపోతాయి కదండి. ఇదే కదండి క్రైస్తవ్యం అంటే. వీటి గురించి బైబిల్లో ఎక్కడుందని బహుశా మీరు అనుకుంటున్నారేమో, కాదండి. భూమి గురించి దేవుడు రాయించాడు అంటే దేవుడు దాని గురించిన సమాచారం మీకు నేర్పించాలని ఆశపడుతున్నాడు. సూర్యుడు గురించి రాయించాడు అంటే, భూమి పునాదుల గురించి రాయించాడు అంటే ఆయన ఊసిపోక ఏదో రాయలేదండి. అక్కడ మనం నేర్చుకోవాలి అని, మనం తెలుసుకోవాలి అని, తెలుసుకున్న దాన్ని ప్రకటించాలి అని ఆయన ఆలోచన, ఆయన అభిలాష. దేవుని పిల్లలారా, ఎంతసేపు ప్రభువుని నమ్మండి, క్రీస్తుని నమ్ముకోండి, క్రీస్తు రక్షకుడు అని సమాజంలోకి వెళితే ఏ నీ ప్రభువునే ఎందుకు నమ్మాలి అని అడుగుతారు. అప్పుడు ఏం చెబుతాం మనం సమాధానం? యేసు ప్రభు రక్షకుడు. ఆ సంగతి మనకు తెలుసు. ఎదటి వారికి యేసు ప్రభు రక్షకుడు అని ఎలా నిరూపించి చూపించగలం? ఈ శాస్త్ర ప్రపంచం చెబుతున్నటువంటి మాటలకు, ఈ శాస్త్ర ప్రపంచం నమ్ముతున్నటువంటి నేటి విషయాలను అనుసరిస్తున్నటువంటి ఈ ప్రపంచం, ఈ సమాజం అంతా కూడా క్రీస్తును నమ్మాలి అంటే శాస్త్ర ప్రపంచానికి సంబంధించిన మూలాలన్నీ ఎక్కడున్నవో, బైబిల్లో ఉన్నవో లేవో, ఉంటే ఏ విధంగా ఉన్నవి, ఎలా నేర్పిస్తున్నాడు దేవుడు అన్నదాన్ని ప్రతి క్రైస్తవుడు తెలుసుకోవాలి. నేర్చుకున్నది నేర్చుకున్నట్టుగానే ఉంటే దానివల్ల ప్రయోజనం ఏమున్నది చెప్పండి? మనం నేర్చుకున్నది నేర్చుకున్నట్టుగానే అనగా మనం ఎక్కడ నుండి ప్రారంభించామో అక్కడే ఉండిపోతే ఏం ప్రయోజనం? ఒక మంచి మాట గతంలో మీకు చూపించాను ఒక ప్రసంగం సందర్భంలో, మళ్ళీ చూద్దాం మనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 11వ వచనం, ఇక్కడ పౌలు గారు ఏమంటున్నారంటేనండి, ఇందును గూర్చి కొన్ని విషయాలు ఉన్నాయి, మేము చెప్పవలసినవి చాలా సంగతులు ఉన్నాయి, కానీ మీరు వినుటకు మందమతులు అన్నాడు. మందమతులు అనగా వినడానికి ఆసక్తి లేని వాళ్ళు, బుర్ర ఎదగని వాళ్ళు, దేవుని మాటలకు బుర్ర అప్పగించని వాళ్ళు అని అర్థం.
అర్థమైందండి. వినుటకు మనం మందమతలం కాకూడదు. ఎప్పుడు కూడా విలువైన దేవుని జ్ఞానాన్ని నేర్చుకోవడానికి ప్రయత్నించాలి. బైబిల్లో దేవుడు ఏం చెప్పాడో అది. ఎంతసేపు ఒకదాని మీదే నిలబడి ఉండిపోతాం అనకూడదు. బైబిల్లో దాగి ఉన్న లోతైన సంగతులన్నింటినీ కూడా మనం నేర్చుకోవాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడంటే, ఇందును గురించి మేము చెప్పవలసినవి అనేక సంగతులు ఉన్నవి, కానీ మీరు వినుటకు మందులైనందున వాటిని విషదపరుచుట కష్టము. ఎప్పుడు 2000 ఏళ్ల క్రితం మాట్లాడినటువంటి మాట. విషదపరుచుట కష్టం, ఎందుకంటే మీకు ప్రస్తుతానికి అంత శక్తి లేదు వినడానికి కానీ అర్థం చేసుకోవడానికి కానీ. కాలాన్ని బట్టి చూస్తే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా దేవోక్తులలోని మొదటి మూలపాఠాలే మీకు మరలా 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 బోధింపవలసి వస్తోంది అన్నాడు నాటి కాలంలో పౌలు గారు. ఈ మరలా మరలా అవే బోధించటం అనేది ఇప్పటి వరకు కొనసాగుతూనే కొనసాగుతూనే వస్తుంది. తప్పించి బైబిల్లో దాగి ఉన్న మిగిలిన అపార జ్ఞానం నేర్చుకోవడానికి క్రైస్తవులు ఇష్టపడటం లేదు. కానీ నేర్చుకోవాలి, ప్రతి మాటను బైబిల్ నుండి నేర్చుకోవాలి అని దేవుడు చెబుతున్నాడు. దేవుడు వ్రాయించాడు అంటే అది మన ఆత్మీయ జీవితానికి ఎంతో అవసరము, మన భక్తి జీవితానికి ఎంతో అవసరము, మన విశ్వాస జీవితానికి ఎంతో అవసరము అని తెలుసుకోండి. అంతే తప్పించి ఏదో సైన్స్కి సంబంధించిన విషయాలు చెబుతున్నారు, ఇవి మాకెందుకు లేండి అని దయచేసి ఎవరు అశ్రద్ధ చూపించకండి. మన దేవుణ్ణి ఇతర సమాజానికి బయలుపరచటానికి, దేవుని విలువను దేవుని గొప్పతనాన్ని తెలియచెప్పటానికి ఈ శాస్త్ర సంబంధమైన విషయాలు వేటినైతే దేవుడు వ్రాయించాడో వాటన్నిటినీ మనం నేర్చుకుని సమాజానికి చెప్పడం ఎంతో ఎంతో అవసరము అవసరము. కాబట్టి శ్రద్ధగా వినండి. వెరీ గుడ్. శాస్త్రవేత్తలను ఈ క్రైస్తవులు, నాటి క్రైస్తవులు, ఛాందస్వాద క్రైస్తవులు హింసించడానికి గల కారణాలను మనం చూసినప్పుడు, భూమి కదలదు అన్నది ఈ ఈ క్రైస్తవ బోధకుల నమ్మకము, సిద్ధాంతము. దేనిపై ఆధారపడి వీళ్ళు ఆ మాట మాట్లాడుతున్నారు, శాస్త్రవేత్తలను ఎదురించారు అంటే, కీర్తన గ్రంథము 104:5 భూమి ఎన్నటికీ కదలకుండునట్లు ఆయన దానిని పునాదుల మీద స్థిరపరిచెను అంటున్నాడు. భూమి ఎన్నటికీ కదలకుండునట్లు ఆయన దానిని పునాదుల మీద స్థిరపరిచెను. బాగుంది. ఇక్కడ దేవుడు చాలా స్పష్టంగా చెబుతున్నాడు ఏంటంటే, పునాది వేసి దాని మీద భూమిని వేశాను నేను, కాబట్టి ఈ అసలు భూమి కదిలే అవకాశమే లేదు. అంతే కదండి. ఇప్పుడు నీళ్ళు కదులుతుందండి, నీళ్ళు తిరుగుతుందండి అని ఎవడని అన్నాడు అనుకోండి, మనతో ఎలా ఉంటుందండి? మీ ఇల్లు కదిలి ఎక్కడికో వెళుతుందండి, మీ ఇల్లు తిరుగుతుందండి అన్నాడు అనుకోండి, ఎవరన్నా ఇల్లు తిరగడం ఏమిటండి అంటాం మనం? మీ ఇల్లు మరొక ఇల్లు చుట్టూ తిరుగుతుందండి అన్నారు అనుకోండి, ఇల్లు మరొక ఇల్లు చుట్టూ ఎందుకు తిరుగుతుందండి అంటాం. దేనివల్ల అంటాం మనం? బలమైన పునాది వేశాము, అసలు అది కదలడానికి ఎటువంటి అవకాశము లేదు కాబట్టి ఇల్లు కదలడం ఏమిటి అంటాం. దేనిని బట్టి? పునాదిని బట్టి. పునాదిని బట్టి. వెరీ గుడ్. ఇక్కడ దేవుడు ఏమి రాయించాడు? భూమి అసలు ఎన్నటికీ కదలకుండునట్లు ఆయన దానిని పునాదుల మీద స్థిరపరిచను. చాలా కరెక్ట్గా చెప్పాడు, ఎప్పటికీ కదలకుండా ఉండడం కోసం పునాది మీద నేను దాన్ని వేశాను అన్నప్పుడు, ఈ శాస్త్రవేత్తలు అంతరిక్ష పరిశోధనలు చేసి భూమి కదులుతున్నది అని చెబితే మరి సహజంగానే దీన్ని నమ్ముతున్న వాళ్ళకి కోపం వస్తుంది. కోపం వచ్చింది. అందుకే ఆ శాస్త్రవేత్తలను వాళ్ళు బాధ పెట్టారు. మరి ఇక్కడ వ్రాయబడినట్టుగా భూమికి పునాదులు ఉన్నావా అంటే ఎస్ ఉన్నవి. భూమికి పునాదులుగా పర్వతాలు ఉన్నవి అని మనం చూసాం, భూమికి పునాదులుగా జలములు ఉన్నవి, సముద్రములు ఉన్నవి అని మనం చూసాం, సముద్రపు అలలు భూమికి పునాదిగా కూడా దేవుడు ఉంచాడు అనే సంగతిని మనం చూసాం. కొండలు, పర్వతాలు, ఎత్తైన స్థలాలు ఇవన్నీ భూమి మీద ఎందుకున్నవి అంటే, భూమిని బ్యాలెన్స్ చేయటానికి దేవుడు పెట్టాడు. బ్యాలెన్స్, నిలిపి ఉంచడానికి. భూభ్రమణాన్ని మనం పరిశీలించినప్పుడు, నిన్న మీరు చూశారు గత వారం, భూమి కొంచెం అలా వంగి తిరుగుతుంది మీరు చూశారా అండి? నిటారుగా ఇలా నిలబడి కాకుండా కాస్త అలా బెండై తిరుగుతుంది. అలా వంగి తిరగడానికి గల కారణం ఏమిటి? ఎందుకు వంగాలి? అది పరిభ్రమిస్తుంది అనగా ఒకదాని చుట్టూ తిరుగుతోంది కాబట్టి తిరగవలసి వచ్చినప్పుడు ఒక వ్యక్తి కోణము లేదా ఒక వస్తువు కోణం తప్పనిసరిగా వంగాలి. ఉదాహరణకు ట్రైన్ మీద మనం వెళుతున్నాం అనుకోండి, బాగా గమనించండి, ట్రైన్కి టర్నింగ్ వచ్చిందనుకోండి, టర్న్ ఉందనుకోండి,
కంపార్ట్మెంట్ కొంచెం అలా ఒరుగుతుంది, మీరు గమనించండి. అలాగే ఒక సైకిల్ మనం తొక్కుతున్నాం, మలుపు తీసుకోవాల్సి వచ్చినప్పుడు సైకిల్ అలా ఉంచుతాం మనం. ఎందుకు? తిరగాలి, దాని కోణం మారాలి అంటే వస్తు గమనము తప్పనిసరిగా, లేక వస్తు కోణము తప్పనిసరిగా వంగవలసిన అవసరం ఉన్నది. తప్పనిసరిగా వంగాలి. అందుకే భూమి తిరుగుతోంది కాబట్టి, పరిభ్రమిస్తోంది కాబట్టి, దేని చుట్టూ? సూర్యుడి చుట్టూ పరిభ్రమిస్తోంది కాబట్టి అది అలా చాలా జాగ్రత్తగా వంగి శూన్యంలో పరిభ్రమిస్తుంది. మళ్ళీ శూన్యంలో, శూన్యం అంటే మీ అందరికీ తెలుసు, వాతావరణము లేని ప్రాంతమునే శూన్యము అంటారు, వాక్యూమ్ అంటారు దాన్ని. అనగా ఖాళీ ప్రదేశము. ఖాళీ ప్రదేశం అనగా గాలి లేనిది, వాతావరణము లేనిది అని అర్థము. చూడండి ఒక మంచి మాట, యోబు గ్రంథము 26:7. భూమి నిలిచి ఉండడానికి అసలు దాని స్థితిగతులు ఎలా ఉన్నావో వివరిస్తున్నాడు రచయిత. శూన్య మండలము పైని ఉత్తర దిక్కునున్న ఆకాశ విశాలమును ఆయన పరచెను, శూన్యము పైని భూమిని వేలాడ చేసెను అంటున్నాడు. శూన్యము పైని, శూన్యము పైని అంటున్నాడు. అనగా శూన్యములో, శూన్యము నందు అని, శూన్యము నందు దేవుడు ఏం చేశాడట? భూమిని వేలాడ చేసెను, భూమిని వేలాడ చేసెను. భూమి తిరగడాన్ని మనం ఎన్నోసార్లు చూసాం శాటిలైట్ వీడియోల ద్వారా. భూమి వేలాడుతోంది అని దేవుడు చెబుతున్నాడు. భూమిని వేలాడగట్టినట్టుగా మనకెక్కడ ఆధారాలు కనపట్లేదు. అంటే మరి భూమి వేలాడుతోంది అని మనం ఎలా చెప్పగలం? శూన్యంలో నిలబడి ఉండటమే భూమి వేలాడడం అండి. ఇప్పుడు ఉయ్యాలను మనం వేలాడగడతాం. ఈ ఉయ్యాలకు పునాది ఎక్కడుంటుంది? పైన ఉంటుంది. దేవుడు భూమికి పునాది వేసినప్పుడు చాలా చాలా చోట్ల భూమిలోనే, లేక భూమి పైననే పునాదులను దేవుడు పెట్టాడు. మనం ఇల్లు కట్టుకున్నప్పుడు పునాది భూమి లోపలికి తీసుకువెళ్తాం, మన ఇంటి కింద ఉంటుంది పునాది. కానీ దేవుడు తన పునాదులలో, తన జ్ఞానమునకు సంబంధించినటువంటి పునాదులలో, మానవ జ్ఞానమునకు మించిన అసాధారణ జ్ఞానాన్ని దేవుడు కలిగిన వాడు కాబట్టి ఆయన భూమికి పునాది పర్వతాలలో వేశాడు. పర్వతాలలో నీళ్ల మీద వేశాడు పునాది. అనగా భూమి కదలకుండా నిలిచి ఉండటానికి నీరు ఒక కారణము, పర్వతములు ఒక కారణము. ఇప్పుడు మీకు ఒక డౌట్ రావాలి, అదేంటండి? భూమి ఎన్నటికీ కదలకుండానట్లు దేవుడు ఈ పునాదులు వేస్తే, మరి శాస్త్రవేత్తలు కదులుతుందని చెబుతున్నారు. మనం కూడా శాటిలైట్ పిక్చర్స్ అవి చూసినప్పుడు, శాటిలైట్ వీడియోలు చూసినప్పుడు భూమి కదులుతున్నది కదా అనే ఒక అనుమానం మనందరికీ వచ్చి తేరాలి. ఆలోచించండి, మరి భూమి కదులుతుంది కదా అనే ప్రశ్న రావాలి. వెరీ గుడ్. ఇప్పుడు ఈ గెలీలియోను, మిగిలిన వాళ్ళను చంపినటువంటి ఈ శాస్త్రవేత్తలు బైబిల్లోని కొన్ని భాగాలను మాత్రమే పరిశీలించారండి, కొన్ని భాగాలను మాత్రమే. ఆ కొన్ని భాగాలలో వాళ్లకు కనపడినటువంటి అతి ప్రధానమైన వచనమేది? దేనిని ఆధారం చేసుకున్న వాళ్ళు శాస్త్రవేత్తలను చంపారు? మళ్ళీ చూద్దాం కీర్తన 104:5. ఇది చూపించిన తర్వాత నెక్స్ట్ వచనాన్ని చూపిస్తాను. భూమి ఎన్నటికీ కదలకుండునట్లు ఆయన దానిని పునాదుల మీద స్థిరపరిచెను, భూమి ఎన్నటికీ కదలకుండునట్లు భూమి కదలదు అని వాళ్ళు చదివారు. దేవుడు భూమిని కదపడు అన్నది వారు చదివారు. వెరీ గుడ్. ఇప్పుడు ఒక అద్భుతమైన వచనాన్ని మనం బైబిల్ నుండి పరిశీలిద్దాం, చాలా ఆశ్చర్యంగా మనకు కనపడుతుంది అది. యోబు గ్రంథము 9:6. చూడండి, అందరూ బైబిల్ తీసి చూడండి. భూమిని దాని స్థలములో నుండి కదిలించువాడు ఆయనే అన్నాడు. భూమిని దాని స్థలములో నుండి కదిలించువాడు ఆయనే అన్నాడు. ముందు కీర్తన గ్రంథంలో భక్తుడి ద్వారా ఏం పలికించాడు? భూమి ఎన్నటికీ కదలకుండునట్లు ఆయన దానిని పునాదుల మీద స్థిరపరిచెను అని వ్రాయించిన దేవుడే మరొక భక్తుని ద్వారా, మరొక రచయిత ద్వారా ఏం చెప్పాడు అంటే, భూమిని దాని స్థానము నుండి కదిలిస్తున్నవాడను నేనే అన్నాడు. మరి అదేమిటి? అసలు భూమి ఎన్నటికీ కదలకుండునట్లు పునాదుల మీద స్థిరపరిచానని మరి దేవుడు ఎలా చెప్పాడు? అంతే కదండి, భూమి ఎన్నటికీ కదలకుండునట్లు పునాది వేశానని ఎలా మాట్లాడగలిగాడు? పోనీ అక్కడ అలా మాట్లాడిన వాడు ఇక్కడ నేను కదిలిస్తున్నాను, కదిలించేవాడు నేనే అని చెబుతుంటే ఈ రెండూ చదువుతున్న మనం ఏం కావాలి, భక్తులు ఏం కావాలి?
ఇప్పుడు రెండింటిలో ఏది కరెక్ట్? ఒకటి కరెక్ట్, అదేమిటంటే భూమి కదులుతోంది అనే దానిని నమ్మి, అనగా ఒక వచనాన్ని చదివి కొందరు శాస్త్రవేత్తలు అయిపోయారు. అయితే భూమి కదలదు, ఎన్నటికీ కదలదు అనే మరొక వచనాన్ని మాత్రమే చదివి మరికొంతమంది ఛాందసవాదులుగా తయారయ్యారు. ఆలోచించండి, ఒకరు ఒక భాగాన్ని చదివారు, మరొకరు మరొక భాగాన్ని చదివారు. ఒకరికి ఒక వచనమే అర్థమైంది, మరొకరికి మరొక వచనమే అర్థమైంది. కానీ బైబిల్లోని పరిపూర్ణత్వము సంపూర్ణత్వము మాత్రం అర్థం చేసుకోలేకపోయారు ఎవరు కూడా. నాటి నుండి నేటి వరకు కూడా ఇదే పద్ధతిలో వెళ్ళిపోతున్నారు క్రైస్తవులందరూ. మనం ఆరాధనకు తప్పు అనుకుంటుంటారు, బైబిల్ ఓపెన్ యూనివర్స్ ఇండియా ఇంటర్నేషనల్ వాళ్ళు ఆరాధన లేదండి అంటారు. ఆరాధన లేదని మనం ఎందుకంటాం? యేసుక్రీస్తు గారే ఆరాధన ఉందని చెప్తున్నప్పుడు అంతే కదండి. పరిశుద్ధాత్మ గారి గురించిన పూర్తి వివరణ మనం బైబిల్ నుండి ఇస్తాం. పరిశుద్ధాత్మ లేదంటారండి బీవైయుఐ వాళ్ళు అంటారు. పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతి యేసుక్రీస్తు గారు చెబితే లేదు అనడానికి అసలు మనకెంతటి ధైర్యం, మనమెంతటి వాళ్ళం? నో, పరిశుద్ధాత్మ గారు అనేది నేటి ప్రపంచ క్రైస్తవులు అనుకుంటున్నట్టుగా బైబిల్లో లేరు అని మనం అంటాం. అర్థమైందా అండి? మనిషి అనుకుంటున్నట్టుగా ఏది ఉండదు. గమనించండి, మనిషి అనుకుంటున్నట్టుగా మనిషి చేసుకుంటూ వెళ్ళడానికి వీల్లేదు. దేవుడు ఏది చెప్పాడో మనిషి దాన్ని అనుసరించాలి, దానినే జరిగించాలి. పరిశుద్ధాత్మ గారి గురించి బైబిల్లో దేవుడు ఏ విషయాలు వ్రాయించాడు అన్నది అవగాహన చేసుకుని దానికి అనుగుణంగా మనం మన భక్తి జీవితాన్ని కొనసాగించాలి. తప్పించి మనం అనుకుంటున్న, అనగా ఈ ప్రపంచ క్రైస్తవులు అనుకుంటున్న గెంతడము, కింద పడి దొరలడము, ఏడవడము, పిచ్చి పిచ్చి చేతలు చేయడం పరిశుద్ధాత్మ గారు కాదు అని సంగతి బైబిల్ చెబుతోంది. ఇది చెబితే మనం పరిశుద్ధాత్మనే లేదంటున్నాము అని చెప్పి మన మీద ఒక నింద వేస్తుంది ప్రపంచం. బైబిల్ అంతటినీ పరిగణలోనికి తీసుకోవాలి. ఏ ఒక్క వచనం మీద నిలబడిపోవటానికి వీల్లేదు దేవుని పిల్లారా. ఇప్పుడు భూమి కదులుతుంది అని దేవుడే చెప్పాడు. భూమి కదలకుండా పునాదులు వేసి దాన్ని నేను స్థిరపరిచాను అని కూడా దేవుడు చెప్పాడు. ఈ రెండు బైబిల్లోనే ఉన్నాయి. ఇప్పుడు భూమి కదులుతున్నదా, కదలటం లేదా? కదులుతుందని చెప్పిన శాస్త్రవేత్తలు కరెక్టా? కదలటం లేదన్నటువంటి బైబిల్ చదివినటువంటి ఆనాటి ఆ మత బోధకులు కరెక్టా? ఎవరి అభిప్రాయం నిజమైనది, సరైనది అని మనం పరిశీలిస్తే దేవుడు భూమికి పునాది వేశాడు. పునాది ఎందుకు వేశాడు? పునాది ఎందుకు వేస్తాం మనం? పునాది ఎందుకంటే ఏదైనా ఒక బలీయమైనది తాకినప్పుడు కానీ, ఒక బరువైనది ఏదైనా మనం కట్టిన నిర్మాణం మీద పెట్టినప్పుడు కానీ అది కుప్పకూలిపోకుండా ఉండడం కొరకు పునాది బలంగా వేస్తాము. అనగా కదిలిపోకూడదు. ఎంత బలమైన తాకిడి వచ్చినా కదిలిపోవడానికి వీల్లేదు. ఏం కదలకూడదు? మొత్తం వ్యవస్థ, నిర్మాణం కదిలిపోకూడదు. నిర్మాణం కదిలిపోకుండా ఉండాలి అంటే, ఎక్కడికక్కడ విడిపోకుండా ఉండాలి అంటే, దానికి పునాది వేయటం చాలా చాలా అవసరము. దానికి వేసినటువంటి పునాది మీదే దాని గమనము, దాని నాణ్యత, దాని మన్నిక ఇవన్నీ కూడా ఆధారపడి ఉంటాయి. దేవుని పిల్లారా, దేవుడు భూమి కదిలిపోకుండా ఉండు నిమిత్తము పునాది వేశాడు. అలా అని దేవుడు భూమిని కదలకుండా కదపకుండా ఉంచేయలేదండి. భూమిని కదుపుతున్నాడు. కదుపుతున్నాడని మనం ఎలా చెప్పగలం? భూమి తన చుట్టూ తాను తిరుగుతుంది మొట్టమొదట. కదలకుండా ఎలా తిరుగుతుంది? భూమి తన చుట్టూ తాను తిరుగుతుంది. అంతేకాకుండా సూర్యుని చుట్టూ కూడా తిరుగుతుంది. సూర్యుని చుట్టూ తిరుగుతుంది. మరి ఇలా తిరగాలి అంటే కదలాలి. మనం కూడా ఊరు మీద పడి తిరగాలంటే మనం ఏం చేయాలండి? ముందు ఇంట్లోంచి అడుగు తీసి బయటికి వేయాలి. కదులు ముందు, నువ్వు కదులు, తర్వాత చెబుతుంది కనుక కవర్లు, ముందు నువ్వు కదులు అంటారు. అంటే వెయ్యి అడుగు వేయి మొట్టమొదట. కదిలించువాడను నేనే అన్నాడు అంటే భూమి కదలవలసిన అవసరం ఉన్నదన్నమాట. భూమి ఎందుకు కదలాలి? భూమి మీద పగలు రాత్రి రావాలి అంటే తప్పనిసరిగా భూమి కదలాలి. వెరీ గుడ్. అంతేకాకుండా ఋతువులు రావాలి అంటే, కాలములు రావాలి అంటే భూమి తప్పనిసరిగా కదలాలి, తిరగాలి. అందుకు దేవుడు ఏం చేశాడు?
భూమిని దాని స్థలములో నుండి కదిలించాడు. భూమిని దాని స్థలము, భూమి ఉన్నటువంటి స్థలం ఏది? శూన్యమండలం. శూన్యమండలం, ఈ శూన్యమండలం నుండి, శూన్యము నుండి దేవుడు ఏం చేశాడంటే భూమికి కదలిక ఇచ్చాడు. భూమి తిరగటం మొదలుపెట్టింది. వెరీ గుడ్. మరి భూమి ఎన్నటికని కదలకుండునట్లు ఆయన దానిని పునాదుల మీద స్థిరపరిచిన అంటే దాని అర్థం ఏమిటి? దాని అర్థం ఏమిటి? ఎస్, భూమి ఎన్నటికీ కదలదు. భూమి ఎన్నటికీ కదలదు, కానీ భూమి కదిలి వెళుతూ ఉంటుంది. అర్థమవుతుంది కదండి? భూమి కదిలి వెళుతూ ఉంటుంది, కానీ భూమి ఎన్నటికీ కదిలింపబడదు. ఒక ట్రైన్ ఉంది. ఈ ట్రైన్ ఒక చోటు నుండి మరొక చోటుకి తప్పనిసరిగా వెళ్ళి తీరాలి, వెళ్ళకపోతే ట్రైనే అనవసరం. ఇటీవల కాలంలో విమానాలను అన్నింటినీ పక్కన పెట్టేశారు, మనకు తెలుసు. చాలా దేశాల్లో ఎయిర్పోర్ట్లు అన్నింటినీ కూడా విమానాలను స్టోర్ చేసి ఉంచడానికి, పార్క్ చేసి ఉంచడానికి అవసరమైనటువంటి పార్కింగ్ ప్లేసులుగా వాడేశారటండి. ఇప్పటికీ అలాగే ఉన్నాయి చాలా విమానాలు. అయితే ఈ విమాన యజమానులు, అవి ప్రభుత్వాలు కావచ్చు, ఎయిర్లైన్స్ సంస్థలు కావచ్చు, ఏమన్నా కావచ్చు, అవి పెడుతున్నటువంటి గగ్గోలు ఏమిటంటే, విమాన తయారీదారులు చెబుతున్నది కూడా ఏమిటంటే, విమానాన్ని ఎక్కువ రోజులు పార్క్ చేసి ఉంచకూడదు. విమానం అధిక సమయం ఎగరడం కొరకే తయారు చేయబడినది. దాన్ని అలా నిలిపి ఉంచడానికి వీలు లేదు, దాన్ని ఎప్పుడు కదులుస్తూ ఉండాలి అన్నారు. ఇప్పుడు మన దగ్గర ఒక కారు ఉందండి, దాన్ని ఈ మధ్య యూజ్ చేయట్లేదు, వాడట్లేదు. ఎందుకు? లాక్డౌన్ అప్పటి నుంచి కుదరట్లేదు, దానికి పని లేకుండా పోయింది. పని లేకుండా పోయేటప్పటికీ కొన్ని కొన్ని పార్ట్లు స్ట్రక్ అయిపోవడం, కదలకుండా పోవడం, తుప్పు పట్టేయడం, ఇవన్నీ జరుగుతున్నాయి. అంటే దానికి కదలిక అవసరం, తప్పనిసరిగా కదలిక ఇవ్వాలి. ఇప్పుడు ఒక ట్రైన్ ట్రాక్ మీద వెళుతోంది, తప్పనిసరిగా అది వెళ్ళి తీరాలి. అసలు ట్రైన్ ఉన్నదే దాని కొరకు. ట్రైన్ వెళ్ళటం వల్ల మనకు గమ్యస్థానాలు వస్తూ ఉంటాయి, మనం చేరుకోవాల్సిన చోటుకి చేరుతూ ఉంటాం. మనుషులు ఎక్కుతూ ఉంటారు, దిగుతూ ఉంటారు, ఎక్కుతూ ఉంటారు, దిగుతూ ఉంటారు, ఎక్కుతూ ఉంటారు, దిగుతూ ఉంటారు. వెరీ గుడ్. ఇప్పుడు ట్రైన్ చాలా క్రమంగా వెళుతుంది, కదులుతూ వెళుతోంది. కానీ దేవుని పిల్లారా, ట్రైను ఎట్టి పరిస్థితుల్లోనూ కదలడానికి వీల్లేదు. ట్రైను ఎన్నటికీ కదలకుండునట్లు దానిని పట్టాల మీద వేసి స్థిరపరిచారు కదా. ట్రైన్ ఎన్నటికీ కదిలింపబడకుండునట్లు అనగా ఎట్టి పరిస్థితుల్లోనూ పట్టాను దాటి బయటికి రావడానికి వీల్లేదు. ఎన్నటికీ కదిలింపబడకుండునట్లు దానిని పట్టాల మీద పెట్టి ఫిక్స్ చేశారు. అది పట్టా నుండి తొలగిపోకుండా ఉండాలి అంటే లోపల దానికి చాలా పునాదులు అవసరము. అసలు ట్రైన్కి పునాదే పట్టా. మరియు ట్రైన్ దాని భోగీలు, లేకపోతే దాని ఇంజిను, దాని లోపల ఉంచినటువంటి టన్నుల కొలది బరువు ఏం చేస్తుందంటే, అది దాని పునాది నుండి, లేదా దానికి వేసినటువంటి పునాది నుండి తప్పిపోకుండా కాపాడుతూ ఉంటుంది. మీరు గమనించండి, ట్రైన్ పట్టాలు తప్పినప్పుడు భోగీలు ఎగురుకుంటూ వెళ్ళిపోవు, పక్కకు దొరులుతాయి. కారణం ఏంటో తెలుసా అండి? దాని వేగానికి ఒకటికొకటి గుద్దుకుని ఇలా పైకి లేస్తాయేమో తప్పించి పల్టీలు కొడుతూ వెళ్ళవు. కారణం ఏంటో తెలుసా అండి? దానిలో ఉంచినటువంటి 100 టన్నుల బరువు. మన మామూలు కంపార్ట్మెంట్లు మనం చూసినప్పుడు కింద మొత్తం సిమెంట్తో గచ్చు చేసి ఉంటుంది, మీరు గమనించండి సార్. కారణం ఏంటో తెలుసా? అది పట్టా మించి ఎట్టి పరిస్థితుల్లోనూ కిందకి దిగడానికి వీల్లేదు. వెరీ గుడ్. ఇప్పుడు ట్రైన్ ఎన్నటికీ కదలకుండునట్లు దాన్ని పట్టాల మీద వేసి స్థిరపరిచాం మనం. అయితే ట్రైన్ కదులుతున్నదా లేదా, అనగా రైలు పరిగెడుతుందా లేదా? రైలు పరిగెడుతుంది. 120 కిలోమీటర్లు, 160 కిలోమీటర్ స్పీడ్తో వెళ్ళే ట్రైన్స్ కూడా ఇండియాలో ఉన్నాయి. అది అంత వేగంతో వెళ్ళినా, అంత వేగంతో ప్రయాణం చేసినా ఎట్టి పరిస్థితుల్లోనూ అది పునాదుల మించి కదలటం లేదు. అర్థమైంది కదండి? మీకు అర్థం అవుతుందా లేదా? వెరీ గుడ్. ఇది మీకు అర్థమైతే
దేవుడు భూమి ఎన్నటికీ కదలింపబడకుండునట్లు, ఎన్నటికీ కదలకుండునట్లు 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 దానిని పునాదుల మీద స్థిరపరిచాడు. కదలకూడదు. ఏ ఎందుకు కదిలిపోకూడదు? ఇది ప్రశ్న. ఎందుకు కదిలిపోకూడదు? ఎందుకు కదిలిపోకూడదు అంటే భూమి విపరీతమైన వేగంతో తిరుగుతుంది. ఎంత వేగంతో తిరుగుతుంది? ఒక గంటకు 111,000 చిల్లర కిలోమీటర్ల స్పీడ్తో భూమి తిరుగుతుందండి. తన చుట్టూ తాను తిరుగుతూ ఉంటుంది. ఒక గంటకు 114,000 అనుకోండి, ఇంచుమించుక 114,000 మొత్తానికి. అంత వేగంతో భూమి తిరుగుతుంది. విపరీతమైన వేగం అది. అంత వేగంతో అది తిరుగుతున్నప్పుడు ఆ వేగమునకు ఎక్కడికక్కడ ఎక్కడికక్కడ భూమి మీద ఉన్న ప్రతి ఇసుక రేణువు మొక్కల దగ్గర నుంచి మొత్తం లేచిపోయి ఎగిరిపోవాలి. కానీ ఎక్కడా కూడా భూమిలోంచి ఒక్క నీటి చుక్క ఎగిరి మనకు మరొక చోటుకు వెళ్ళిపోయినట్టుగా మనకు కనపడదు. ఏ ఎందుకు వెళ్ళట్లేదు? ఆ వేగానికి ఎందుకు భూమి విడిపోవట్లేదు? ఎక్కడికక్కడ ఏమంటే ఎందుకు విడిపోవట్లేదు? ఎందుకు చెదిరిపోవట్లేదు? నీళ్ళు ఎందుకు ఎగిరి వెళ్ళిపోవట్లేదు? ఏమంటే నీరంతా ఎక్కడుంది? భూమి పైన ఉన్నది. అలాగ భూమి లోపల మాత్రమే లేదు, సముద్రములన్నీ భూమి పైనే మనకు అలా కనపడుతూ ఉంటాయి. మరి ఇంత వేగానికి అవి ఎగిరి వెళ్ళిపోవాలి కదా. మనం మోటార్ సైకిల్ మీద వెళ్తున్నప్పుడు, లేకపోతే మనం ట్రైన్లో వెళుతున్నప్పుడు, బస్సులో వెళుతున్నప్పుడు నీళ్లు బాటిల్ తీసుకుని నీటి చుక్కను అలా బయటకు వేసారండి, వేగానికి వెంటనే వెనక్కి వెళ్ళిపోతుంది అది. అలాగే సముద్రాలన్నీ కూడా వెళ్ళిపోవాలి, కానీ వెళ్ళలేదు. ఎందుకు వెళ్ళలేదు? ఎందుకు వెళ్ళలేదు? వాటిని భూమికి పునాదిగా అంటిపెట్టి ఉంచాడు దేవుడు. విస్తారమైన జలములు భూమి మీద ఎందుకున్నవంటేనండి, మూడొంతుల నీరు ఈ భూమి మీద ఎందుకున్నదంటే, నీటిని అంతటినీ కూడా భూమి మనుగడ కొరకు దేవుడు పునాదిగా వేశాడు. కదిలింపబడిపోకుండా నిమిత్తం, ఆ వేగానికి కదిలిపోకుండా నిమిత్తం, వేగానికి కదిలిపోకుండా నిమిత్తం. ఇకపోతే భూమి కొంచెం వంగి తిరగాలి, ఎందుకంటే టర్న్ అవుతూ ఉంటుంది కాబట్టి. ఎప్పుడు కూడా టర్న్ అవుతూ సూర్యుడు చుట్టూ తిరుగుతూ ఉండాలి కాబట్టి తప్పనిసరిగా భూమి వంగి తిరగాలి. ఆ వేగానికి కూడా వంపు లేకపోతే చాలా కష్టమైపోతుంది కాబట్టి దేవుడు కొంచెం వంపు పెట్టాడు. మరి వంపు పెట్టినప్పుడు అటుగాని ఇటుగాని పూర్తిగా వంగిపోయే అవకాశం ఉంటుంది కదండి. అటుగాని ఇటుగాని పూర్తిగా వంగిపోయే అవకాశం ఉంటుంది. అందుకు దేవుడు ఏం చేశాడంటే భూమి మీద కొండలను పెట్టాడు, ఎత్తుగా పర్వతాలను. ఎందుకంటే భూమిని బ్యాలెన్స్ చేసి ఉంచడానికి, పట్టి ఉంచడానికి భూమి వీడిపోకుండా, ఎక్కడికక్కడ భూ పదార్థం అంతా చెదిరిపోకుండా ఆ వేగానికి పునాదులుగా వేసి దీని అంతటినీ కూడా అలా బంధించి అలా ఉంచాడండి. కాబట్టి పర్వతములు పునాదులు, నీరు జలములు పునాదులు, సముద్రపు అలలు పునాదులు భూమికి. పునాదుల మీద స్థిరపరిచాడు అన్ని కూడా, పునాదుల మీద స్థిరపరిచేశాడు అన్ని. ఎక్కడికక్కడ అనగా భూమి మొత్తము కూడా ఒక పదార్థముగా, ఒక గట్టిదైన పదార్థముగా పునాదులతో దేవుడు ఏం చేశాడంటే అతికించి భద్రపరిచి ఉంచేశాడు. ఇహ అది ఎంత వేగంతో పరుగులు పెట్టినా ఆ పునాదులు దానిని చెదిరిపోనివ్వు. ఎక్కడికి కూడా భూ పదార్థాన్ని చెదిరిపోనివ్వవు. ఆలోచించండి, ఇప్పుడు భూమి అంతా కూడా పునాదులు కలిగి విపరీతమైన వేగంతో తిరుగుతూ తన చోటు నుండి కదిలి వెళుతుంది. ఈ కదిలి వెళుతున్న సమయంలో, అనగా విపరీతమైన వేగంతో ప్రయాణిస్తున్న కాలంలో, భూమి ఏమాత్రము అటు ఇటు కదలకుండా చాలా జాగ్రత్తగా పరుగులు పెడుతుంది. అనగా తొలగిపోవట్లేదు ఎక్కడికి కూడా, అదిరిపోవట్లేదు ఎక్కడికి కూడా. కాకినాడ నుండి హైదరాబాదు నేను ఒకసారి గౌతమి ఎక్స్ప్రెస్లో వచ్చినప్పుడండి, అసలు అది ట్రైనేనా అనిపించిందండి నాకు. అసలు నిలబడ్డం లేదు పట్టాల మీద ఆ స్పీడ్కి, నిలబడ్డం లేదు అసలు కంపార్ట్మెంటు, నిద్ర పట్టట్లేదు. అంత విపరీతంగా ఊగిపోతున్న ట్రైన్ ఎక్కడికక్కడ. అంతకుముందు మామూలు ట్రైన్స్లో వెళ్ళాను, ఎక్స్ప్రెస్లు అంటే సాఫీగా వెళుతూ ఉంటాయి మనకు తెలుసు. అది సూపర్ ఫాస్ట్ అంటే సూపర్ ఫాస్ట్లో మరీ స్పీడ్ అనుకుంటా ఇంకా అసలు కంపార్ట్మెంట్ మొత్తం ఇళ్ళ డ్యాన్స్ వేసేస్తుంది. సాధారణంగా ట్రైన్లో మంచి నిద్ర పడుతుందని మనకు తెలుసు. కారణం ఏంటి? మెత్తగా ఊగుతుంటుంది ట్రైన్ పడవలాగా. అటువంటిది ఇది, జల్లుల్లో పెట్టి జల్లిస్తున్నట్టు అయిపోతుందో పక్క నుంచి విపరీతమైన వేగం. దేవుని పిల్లారా ఆలోచించండి, ఆ వేగానికి
కంపార్ట్మెంట్లు ఎగిరి పడిపోతాయేమనుకున్నాను నేను, కానీ పడలేదు. కారణం ఏంటో తెలుసా? పునాది వేశారు బలంగా దానికి. ఇప్పుడు ఆలోచించండి, ఇప్పుడు ఆలోచించండి, భూమిని అనేక పునాదులు వేసి దేవుడు స్థిరపరిచి, అనగా కదిలిపోకుండా నిమిత్తము, దేనికి కదిలిపోకుండా, వేగానికి కదిలిపోకుండా నిమిత్తము దేవుడు ఏం చేశాడంటే బలమైన పునాదులు వేసి కదిల్చాడు దాన్ని. కదులు అన్నాడు, పరుగు పెట్టు అన్నాడు, కదులు భూమి అన్నాడు. అంత ఒకటే మాట, భూమిని దాని స్థలంలో నుండి కదిలించువాడు ఆయనే అన్నాడు. భూమిని సిద్ధపరిచాడు మొత్తం అంతా. ఎక్కడ నీరుండాలో అక్కడ నీటిని పెట్టాడు, ఎక్కడ పర్వతాలు ఉండాలో అక్కడ పర్వతాలను పెట్టాడు, ఎక్కడ మానవులు నివసించాలో అక్కడ అక్కడ మానవులు ఉంచాడు. చూడండి, ఆస్ట్రేలియా ఎక్కడుంటుందండి? ఆస్ట్రేలియా ఖండం. ఆస్ట్రేలియా ఖండం ఎక్కడుంటుందండి? సముద్రం మధ్యలో ఉంటుంది, ద్వీపము అంటారు దాన్ని, ద్వీపం. ఏమండి, అన్ని సముద్రాల మధ్యలో చుట్టూ విస్తారమైనటువంటి జలరాశులు ఉండగా అక్కడ భూమిని పెట్టవలసిన అవసరం ఏమొచ్చింది? అక్కడ పొడి నేల, అక్కడ ఆరిన నేల ఎందుకు ఉండాలి? టు బ్యాలెన్స్ ద ఎర్త్, భూమిని బ్యాలెన్స్ చేయటం కొరకు అక్కడ నీరు ఉండకూడదు. ఆ ప్రాంతంలో నీరు ఉండకూడదు కాబట్టి అక్కడ భూభాగాన్ని పైకి తీసుకువచ్చాడు దేవుడు. మిగిలిన చోట్ల పసిఫిక్ మహాసముద్రం చూడండి, ఎంత లోతైన సముద్రం ఉంటుంది. అక్కడ అంత లోతైన భూమి ఉండాలి, దానిపైన బరువైన నీరు ఉండాలి, లేకపోతే భూమి బ్యాలెన్స్ తప్పుతుంది, భూమి కదిలిపోతుంది ఎక్కడికక్కడ. ఎవరెస్ట్ శిఖరం చూడండి ఎంత ఎత్తుగా ఉంటుందో. అంత ఎత్తు ఎందుకు ఉండాలి? మన ఈస్ట్ గోదావరి విశాఖపట్నంలో ఉన్న కొండలు అంతంత ఎత్తు లేవే, అక్కడ అంత ఎత్తైన శిఖరం ఎందుకు పెట్టాల్సి వచ్చింది? అది అక్కడే ఎందుకు ఉంది, మిగిలిన చోట్ల ఎందుకు లేవు? అక్కడ అంత ఎత్తు అవసరం, ఎందుకంటే భూమి కదిలింపబడకుండా ఉండడం కొరకు. ఆలోచించండి, కొన్ని దేశాల మధ్యలోంచి వెళ్ళిపోతుంటుంది సముద్రం. బంగాళాఖాతం ఉందండి, మనకు తెలుసు. భారతదేశం ఎలా ఉంటుందండి? సముద్రము లోపలికి అలా కిందకి తోకలా వస్తుంది, మీరు గమనించండి. ఇటు బంగాళాఖాతం, ఇటు అరేబియా సముద్రం, కిందకు వచ్చేటప్పటికి హిందూ మహాసముద్రం ఒక తోకలాగా పొడుగ్గా అలా వస్తుంది. ఎందుకు అలా ఉంది, దాని ఆకృతి ఎందుకు అలా ఉండాలి? అక్కడ అలా లేకపోతే భూమి బ్యాలెన్స్ కాదు, అదే భూమికి పునాది. ఎందుకు అన్ని జాగ్రత్తలు తీసుకున్నాడు దేవుడు? ఎందుకు తీసుకున్నాడు అంటే భూమి తిరిగే వేగము అసామాన్యము కాబట్టి, లక్షల కిలోమీటర్ల వేగంతో తిరుగుతుంది కాబట్టి, ఆ వేగానికి ఎక్కడ చెదిరిపోకుండా కదిలిపోకుండా నిలిపి భద్రపరిచి ఉంచడం కొరకు దేవుడు పునాదుల మీద దాన్ని స్థిరపరిచాడు. అందుకే చూడండి, ఆఫ్టర్ ఆల్ 160 కిలోమీటర్ స్పీడ్తో వెళ్ళిందేమో ఆ ట్రైన్, కష్టమైంది, కదిలిపోయింది కంపార్ట్మెంట్ ఎక్కడికక్కడ. మరి మనం భూమి మీద కూర్చున్నాం కదా, భూమి మీద బ్రతుకుతున్నాం కదా, భూమి మీద పడుకుంటున్నాం కదా, అలా కదిలిపోతే మనకు రాత్రులు నిద్ర పడుతుందని. అసలు భూమి కొంచెం కొన్ని సెకండ్ల పాటు కదిలితేనే, మన డ్యూటీల్లో ఉండగా భూమి కొన్ని సెకండ్ల పాటు కదిలింది అనుకోండి, ఎక్కడికక్కడ విసిరేసి దూకేస్తామంతా బయటికి. ఎందుకు? భూకంపం వచ్చేసిందేమో అని భయం, చచ్చిపోతామేమో అని భయం మనకి. భూకంపాలప్పుడు చూడండి, మనుషులు రోడ్ల మీదకి పరుగులు తీసేస్తుంటారు. ఎందుకు? కొద్దిపాటి కదలిక, కొద్దిపాటి, అది కూడా భూమి పొరలలోని సర్దుబాటు వలన ఒక చిన్న భూకంపం, అంతే, చిన్న భూకంపం. మరి తిరిగే వేగానికి భూమి గద 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 ఉనికిపోతూ తిరుగుతుంది అనుకోండి, అట్టి ఇట్టి కదిలిపోతుంది అనుకోండి, కదిలిపోతుంది అనుకోండి, ట్రైన్ కదిలినట్టు కదిలిపోతుంది అనుకోండి, అసలు ఒక్క బిల్డింగ్ నిలబడుతుందా అండి భూమి మీద? మనం ఇల్లు కట్టుకుంటూ ఆగుతుందా అండి భూమి మీద? మనం కార్లు వేసుకుని తిరగగలమా? కనీసం నడవగలమా చెప్పండి, నడవగలమా? భూమి కదులుతూ ఉంటే మనిషి నడవగలడా? నడవలేడు. కాబట్టి భూమి రాయి వలె ఎన్నటికీ కదిలింపబడకుండా నిమిత్తము, దాని వేగం వలన అది కదిలిపోకుండా నిమిత్తము, కదిలి చెదిరిపోకుండా నిమిత్తము ఆయన ఏం చేశాడంటే దానిని పునాదుల మీద స్థిరపరిచాడు. ఎన్నటికీ భూమి కదలదు. నువ్వెన్ని బాంబులు పెట్టి పేల్చుతావో పేల్చు, భూమి కదిలిపోవడం అనేది మాత్రం జరగదు. ఎంత బాగుంది చూడండి, ఎంత ఆలోచించాడు దేవుడు, ఎంత టెక్నాలజీ, ఎంత పరిజ్ఞానం తయారు చేశాడు భూమిని అంతటినీ కూడా, పునాదుల మీద స్థిరపరిచాడు. తర్వాత ఏం చెప్పాడు? కదులు అన్నాడు, అంతే, భూమి కదులు నువ్వు అన్నాడు. భూమి కదులుతోంది, విపరీతమైన వేగంతో తిరుగుతోంది, కానీ ఎక్కడా దాని దారి తప్పలేదు, దాని గమనం తప్పలేదు, కదిలిపోవటం లేదు. ఇప్పుడు ఆలోచించండి,
దేవుని పిల్లలారా, ఇప్పుడు చదవండి కీర్తన గ్రంథము 104:5 భూమి ఎన్నటికీ కదలకుండునట్లు పునాదుల మీద స్థిరపరిచాడు. ట్రైన్ ఎన్నటికీ కదలకుండునట్లు దాన్ని పట్టాలు అనే పునాదుల మీద స్థిరపరిచారు. అలాని ట్రైన్ కదలకూడదా? అలాని ట్రైన్ కదలదా? ట్రైన్ కదలాలి, కానీ పట్టాల మేంచి కదిలి బయటకు వచ్చేయకూడదు. అది రూల్. ట్రైన్లోని కొన్ని వందల చక్రాలు, ఒక కంపార్ట్మెంట్ ఎన్ని చక్రాలు ఉంటాయి మనం అసలు ఇప్పుడు పరిశీలించలేదు. సాధారణంగా ఏమంటే 4, 4, 8 మరి ఎన్ని ఉంటాయో తెలియదు. ఆ చక్రాలు అన్నీ కూడా అన్ని కదులుతూ ఉంటాయి. ట్రైన్ 24, 25 భోగీలు కదులుతూ ఉంటుంది, కదులుతూ ఉంటుంది. అది కదలాలి, అది కదలాలి. ఎక్కడ కదలాలి? పట్టాల మీద కదలాలి. తప్పించి ఎట్టి పరిస్థితుల్లోనూ పట్టాల నుంచి పక్కకు కదలడానికి వీల్లేదు. భూమి ఎన్నటికీ కదలకుండునట్లు. ఆ మధ్య సునామీ వచ్చింది కదండి, 2004 ఎప్పుడు సునామీ వస్తే ఆ సునామీ దెబ్బ కట్టండి. ఒక గంటను మనం గంట కొడితే ఆ గంట వైబ్రేట్ అవుతుంది కదండి, గంట కదులుతుంది, వైబ్రేట్ అవుతుంది కదా, వైబ్రేట్ అవుతుంది. చూసారంటే గంటను కొడితే టంగ్మను కొడితే అదల కదులుతుంది, అదురుతుంది, అదురుతుంది. భూమి అలా అదిరిందంటండి కొన్ని సెకండ్ల పాటు. వైబ్రేట్ అయిందంటే అలా వైబ్రేట్ అయ్యి అలా ఆగిపోయింది. వైబ్రేషన్ కంటిన్యూ అయ్యి ఉంటుంటే కొన్ని సెకండ్స్ జస్ట్ అలా అలా అని అలా ఆగిపోయిందంట. అంత తీవ్రంగా పడింది దాని ప్రభావం. ఒకవేళ మామూలుగా ట్రైన్ కదిలినట్టుగా భూమి కదిలిపోతే ఇంక అసలు ఏమైనా ఉంటుందా? అందుకే మన మనుగడ కొరకు, మన భవిష్యత్తు కొరకు, మన సుఖవంతమైనటువంటి జీవితం కొరకు, ప్రశాంతమైన నిద్ర కొరకు అసలు భూమి కదులుతుందన్న సంగతే మనకు తెలియకుండా దేవుడు చాలా బలంగా దాన్ని పునాదుల మీద స్థిరపరిచాడు, పునాది వేశాడు. మన కొరకు పునాది వేశాడు. మనకి కాలములు, మనకి ఋతువులు ఇవన్నీ రావటం కొరకు దేవుడు భూమి దానున్న స్థానము నుండి కదలి సూర్యుని చుట్టూ తిరగాలి అనే ఒక క్రమాన్ని, ఒక నియమాన్ని ఏర్పాటు చేశాడు. కాబట్టి భూమి కదిలి సూర్యుని చుట్టూ తిరుగుతోంది, సూర్యుని చుట్టూ తిరుగుతోంది. కాబట్టి దేవుని పిల్లారా, భూమి ఎన్నటికీ కదలకుండునట్లు అని చెప్పబడినటువంటి మాటను బట్టి నాటి మత నాయకులు లేక మత పెద్దలు పాపం ఆ శాస్త్రవేత్తలను హింసించారు. వాళ్ళు సరిగా ఆలోచించలేదు. బైబిల్లోని మిగిలిన భాగాన్ని వాళ్ళు చూడలేదు. కొంతమేర మాత్రమే వాళ్ళు నేర్చుకున్నారు. వెరీ గుడ్. ఇప్పుడు ఇక అసలు సమస్య ఎక్కడొచ్చిందంటేనండి, భూమి ఎన్నటికీ కదలదు కాబట్టి సూర్యుడితో సహా మిగిలిన గ్రహాలన్నీ కూడా భూమి చుట్టూనే తిరుగుతున్నవి, భూమే కేంద్రస్థానము, భూమే కేంద్రస్థానము అన్నది మత పెద్దల వాదన. అయితే భూమి కేంద్రస్థానం కాదు, సూర్యుడు కేంద్రము. ఎందుకంటే సూర్యుని చుట్టూ భూమి తిరుగుతున్నది కాబట్టి యావత్ విశ్వానికి కూడా సూర్యుడే కేంద్రస్థానము, సూర్య కేంద్ర సిద్ధాంతము అని వాళ్ళు ప్రతిపాదించారు. కాదు, భూమే కేంద్రము అని చెప్పి బైబిల్ చదివినటువంటి నాటి శాస్త్రవేత్తలు వాళ్ళు ప్రతిపాదించారు. వెరీ గుడ్. ఇప్పుడు ఏది కరెక్ట్? శాస్త్రవేత్తలు చెప్పిన సూర్య కేంద్ర సిద్ధాంతం కరెక్టా, లేకపోతే ఈ నాటి క్రైస్తవులు చెప్పినటువంటి వాళ్ళు గుడ్డిగా నమ్మినటువంటి భూకేంద్ర సిద్ధాంతం కరెక్టా? ఇది ముగింపుగా మనం చూడవలసినటువంటి విషయం. దాన్ని చూసి మనం 2 ఈ పాఠాన్ని ముగిద్దాం ఇక. ఓకేనా? యోగు గ్రంథము 38వ అధ్యాయం. సూర్యకేంద్ర సిద్ధాంతం అంటే ఏంటో మీ అందరికీ తెలుసు, తెలుసుకోండి. తెలియకపోతే సూర్యకేంద్ర సిద్ధాంతం అనక మన చుట్టూ అనంతమైన విశ్వం ఉంది, లక్షల నక్షత్ర మండలాలు ఉన్నాయి, వీటిలో కోట్లాది నక్షత్రాలు ఉన్నాయి. వీటన్నిటిలో కలిపి ఎన్ని నక్షత్రములు ఉన్నవన్నది అసలు ఎవరికీ తెలియదు ఇంతవరకు కూడా. ఓకేనా అండి? అయితే ఈ యావత్ నక్షత్ర మండలాలు మరియు ఈ నక్షత్ర మండలాలన్నిటినీ పట్టి ఉంచినటువంటి కనబడని పదార్థం డార్క్ మ్యాటర్ అంటారు దాన్ని. ఈ డార్క్ మ్యాటర్ ఇదంతా కూడా సూర్యునితో అనుసంధానమై ఉన్నది, వాటి పునాదులన్నీ కూడా సూర్యుని మీద ఉన్నవి అని కొంతమంది శాస్త్రవేత్తలు ప్రతిపాదించారు. చాలా పెద్ద పెద్ద వాళ్ళండి. గెలీలియో అదే మాట అన్నాడు, ప్రాణాలు పోగొట్టుకున్న బ్రూను అని ఆయన కూడా అదే మాట అన్నాడు. తర్వాత వచ్చిన కొంతమంది శాస్త్రవేత్తలు కూడా సూర్యకేంద్ర సిద్ధాంతాన్ని చాలా బలంగా నమ్మారు. అయితే భూమి ఎన్నటికీ కదలకుండునట్లు ఆయన దాన్ని పునాదుల మీద స్థిరపరిచిన అనే ఒకే ఒక్క మాటను పట్టుకుని ఖచ్చితంగా భూమి కదలదండి, భూమేనండి మొత్తం అంతటికీ ఆధారం అని క్రైస్తవ బోధకులు అడ్డంగా మాట్లాడడం మొదలుపెట్టారు. వాళ్ళు మాట్లాడేది నిజమో అబద్ధమో వాళ్ళకి సరిగ్గా తెలియకపోవచ్చు. మనం ఇప్పుడు బైబిల్ బట్టి పరిశోధన చేద్దాము. అసలు విశ్వానికి కేంద్ర స్థానం ఏది?
శాస్త్రవేత్తలు చెబుతున్నట్టుగా సూర్యుడా లేక మరేది అని మనం పరిశీలించినప్పుడు యోబు గ్రంథము 38వ అధ్యాయం 31వ వచనం కృత్తిక నక్షత్రములను నీవు బంధింపగలవా? మనకు తెలుసు ఈ అధ్యాయం అంతా కూడా దేవుడు యోబుకు వేస్తున్నటువంటి ప్రశ్న. దేవుడు యోబుని కొన్ని ప్రశ్నలు అడుగుతున్నాడు. నీకు ఇది అవుతుంది, నీ వల్ల అవుతుందా యోబు, నీకు ఇది సాధ్యమేనా, నువ్వు దీన్ని చేయగలవా, ఇవేమైనా నీకు తెలుసా, వీటి పద్ధతులు వీటి పనులని నీకు తెలుసా, నీకు దేవుడు అంటే ఏంటో వేళకోళం ఉంది, నీ ఫ్రెండ్స్ని పట్టుకుని ఎలా పెడతా మాట్లాడుతున్నావు నా గురించి, నేను నిన్ను కొన్ని ప్రశ్నలు అడుగుతాను, నీకేమైనా చేతనైతే చెప్పు అని దేవుడు సవాల్ చేశాడు అన్నమాట. ఆ క్రమంలో భాగంగా దేవుడు ఏమంటున్నాడంటే కృత్రిక నక్షత్రములను నీవు బంధింపగలవా? ఆకాశములో కృత్రిక నక్షత్రములు, కృత్రిక నక్షత్రములు అనేవి తిరుగుతున్నాయి, అవి తిరగకుండా నువ్వు ఆపగలవా ప్రశ్నించాడు. వాటిని నువ్వు బంధించి ఉంచగలవా? నీ గేదె నువ్వు కడితే తెంపుకుని వెళ్ళిపోద్ది, అది నీ పెరట్లో గేదె నీ మాట విందో. నువ్వు నక్షత్రాన్ని ఆపుతావా? నక్షత్రమును బంధించి ఉంచగలవా? నీ కట్టుకున్న పెళ్ళామే నీ మాట విందో, దాన్నే నువ్వు కంట్రోల్ చేయలేవు, దాన్నే నువ్వు బంధించి ఉంచలేవు. నువ్వు నక్షత్రాలను ఆపగలవా? మృగశీర్షికకు కట్లు విప్పగలవా? మృగశీర్షకు కట్లు విప్పగలవా? కొన్ని నక్షత్రాలు నిర్ణీత వేగంతో తిరగాలి అని చెప్పి వాటి వేగాన్ని నేను బంధించాను, వాటిని కట్టుకట్టి వేషించాను. కొన్ని నక్షత్రముల వేగం వేరు, మరికొన్ని నక్షత్రముల వేగం వేరు. కొన్నిటిది విపరీత వేగం, మరికొన్నిటిది స్వల్ప వేగం. నేను మృగశీర్షకును కట్లు వేసి కట్టుకట్టి నెమ్మదిగా దాన్ని తిప్పుతున్నాను. నువ్వు దాన్ని కట్లు విప్పగలవా? వాటి వాటి కాలములలో నక్షత్ర రాశులను వచ్చున్నట్లు చేయగలవా? యోబు నీ వల్ల అవుతుందా? వాటి వాటి కాలములలో నక్షత్రములు కదులుతూ వస్తూ వెళుతూ ఉంటాయి. హేలి తోకచుక్క, హేలి నక్షత్రం ఏదో అంటారు, అది 74 ఏది మొత్తానికి ఎన్నో కొన్ని సంవత్సరాలకి అది కనపడుతుంది, తర్వాత అది కనపడదు. అనగా నక్షత్రాలు ప్రయాణిస్తూ ఉంటాయి, అవి వచ్చేటట్టు నువ్వు చేయగలవా లేక రాకుండా నువ్వేమైనా చేయగలవా యోబు అని ప్రశ్నిస్తూ, ఆకాశ మండలపు కట్టడలు నీవెరుగుదువా అన్నాడు. ఆకాశ మండలపు కట్టడలు అనగా ఆకాశమునకు ఉన్నటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ నీకు తెలుసా, రూల్స్ తెలుసా అని. దానికి దేనికి? ఆకాశ మండలమునకు, బాగా గమనించండి, దానికి అనగా ఆకాశ మండలమునకు భూమి మీద గల ప్రభుత్వమును నువ్వు స్థాపించగలవా అన్నాడు. భూమి మీద ఉందట ప్రభుత్వం, దేనికట? ఆకాశ మండలమునకు ప్రభుత్వము. ప్రభుత్వము అనగా నిర్ణయ స్థానము అంటారు ప్రభుత్వాన్ని, నిర్ణయ స్థానము, శాసన స్థానము అని కూడా అంటారు. మన జీవితాల మీద ప్రభుత్వమే నిర్ణయాలు తీసుకుంటుందండి. మన ఆరోగ్యముల మీద, మన ఉద్యోగాల మీద, మన పన్నుల మీద, ఇతరత్ర మన సేవలన్నిటి మీద కూడా ప్రభుత్వమే నిర్ణయం తీసుకుంటుంది. కాబట్టి అదే మనకు కేంద్ర స్థానం అవుతుంది, అదే మనకు ప్రభుత్వం అవుతుంది. ఇప్పుడు యావత్ విశ్వం అంతటికీ కూడా ప్రభుత్వం ఎక్కడుందో చెబుతున్నారు చూడండి. ఎక్కడ వేసాడట సెంటర్ పాయింట్ని? గవర్నమెంట్ అంతా ఎక్కడుందట? అనక నిర్ణయాలు, ఆలోచనలు, ఆజ్ఞలు అని ఎక్కడి నుంచి వెళతాయట? భూమి మీద నుండే వెళతాయట. ఆకాశ మండలపు కట్టడలను నీ వెరుగుదువా? ఈ ఆకాశ మండలమునకు భూమి మీద గల ప్రభుత్వం, భూమి మీద గల ప్రభుత్వం నువ్వు స్థాపించగలవా? అనగా యావత్ ఆకాశమునకు పునాది లేక కేంద్ర స్థానము భూమి మాత్రమే. ఎన్ని కోట్ల నక్షత్రాలున్నా, ఎన్ని కోట్ల నక్షత్ర మండలాలున్నా భూమితోనే కనెక్ట్ అయి ఉంటాయి, అవన్నీ భూమితో అనుసంధానమై ఉంటాయి, భూమితో లింకప్ అయి ఉంటాయి అవన్నీ కూడా అని దేవుడు చెబుతున్నాడు. అనగా శాస్త్రవేత్తలు చెప్పిన సూర్యకేంద్ర సిద్ధాంతం తప్పు అని, యావత్ విశ్వానికి కేంద్రం సూర్యుడు కాడు అని, భూమి అని దానిని కేంద్రంగా పెట్టినాయని చెబుతున్నాడు, ప్రభుత్వంగా పెట్టినాయని చెబుతున్నాడు. ఆమోస్ గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం ఆకాశమందు తన కొరకై మేడగదులు కొట్టుకునివాడును, ఆకాశ మండలమునకు భూమి యందు పునాదులు వేయువాడు ఆయనే అన్నాడు. ఆకాశ మండలమునకు అనగా యావత్ ఆకాశమంతటికి కూడా పునాది ఎక్కడ వేశాడట? భూమి యందు వేశాడు పునాది, భూమి యందు వేశాడు, సూర్యుని యందు పునాది వేయలేదు. తెలుసుకోండి, సూర్యుని యందు పునాది వేయలేదు. మనం దేవుని సృష్టి కార్యక్రమాన్ని, సృష్టి నిర్మాణం అంతటినీ ఆది కాండంలో చూసినప్పుడు దేవుడు ఒక లక్ష్యంగా పనిచేసుకుంటూ వెళ్ళాడు. అదేమిటంటే ఆయన చెప్పిన మొట్టమొదటి మాట, ఆది కాండము 1వ అధ్యాయం 1వ వచనంలోని మాట ఏమిటంటే, దేవుడు ఆది యందు
భూమి ఆకాశములను సృజించెను అన్నాడు. చూడండి ఏముంది, చూడండి అందరూ బైబిల్ తీసి చూడండి. మొట్టమొదటి వచనం ఏంటో చూడండి, ఆది అందు దేవుడు భూమి ఆకాశములను భూమి ప్రధానము, భూమి కీలకము, భూమి ప్రభుత్వము. ఈ భూమిపై ఆధారపడే విశ్వము లేదా ఆకాశము తన మనుగడను కొనసాగిస్తుంది. భూమి కొరకే ఆకాశం ఉన్నది. చాలాసార్లు చెప్పాను నేను మీకు, ఆకాశ విశాలమును ఎందుకు చేశాడు దేవుడు? ఆరో వచనం చూడండి, జలముల మధ్య ఒక విశాలము కలిగి ఆ జలములను ఈ జలములను వేరుపరుచునుగాకను పలికెను. దేవుడు ఆ విశాలము చేసి ఆకాశము క్రింది జలములను ఆకాశము మీది జలములను వేరుపరపగా ఆ ప్రకారం ఆయను దేవుడు ఆ విశాలమునకు ఆకాశం అని పేరు పెట్టెను. ఆకాశాన్ని సృష్టించాడు దేవుడు. ఎందుకు ఆకాశాన్ని సృష్టించాడు? తొమ్మిదో వచనం, దేవుడు ఆకాశము క్రిందనున్న జలములు ఒక చోటనే కూర్చోబడి ఆరిన నేల కనబడునుగాకని పలుకగా ఆ ప్రకారం ఆయను దేవుడు ఆరిన నేలకు భూమి అని పేరు పెట్టెను. దేవుడు ఆకాశమును చేయడానికి గల కారణము దానిలో భూమి నుంచటం కొరకే. అనగా భూమి లేని నాడు ఆకాశము లేదు, భూమిని తయారు చేయని నాడు, భూమిని కలిగించని నాడు ఆకాశమును కలిగించవలసినటువంటి అవసరం లేదు. భూమి కొరకే ఆకాశాన్ని చేశాడు, అనగా ఆకాశం నిలిచి ఉన్నది భూమి కొరకు. భూమి మీద సమస్త వస్తువులను దేవుడు చేశాడు. అందుకే భూమి కేంద్ర స్థానము. భూమి కొరకే ఆకాశం ఉన్నది తప్పించి ఆకాశం కొరకు భూమి లేదు. తెలుసుకోండి, ఆకాశం కొరకు భూమి లేదు. భూమిని నిలిచి ఉంచడం కొరకు, నిలిపి ఉంచడం కొరకు ఒక శూన్య మండలాన్ని చేశాడు. ఆ శూన్య మండలమే మన చుట్టూ ఉన్నటువంటి ఆకాశము. కాబట్టి ఈ యావత్ ఆకాశమునకు కేంద్రం ఎక్కడుంది, ప్రభుత్వం ఎక్కడుంది? భూమిపైనే ఉన్నది. కాబట్టి నాటి శాస్త్రవేత్తలు ప్రతిపాదించిన సూర్య కేంద్ర సిద్ధాంతం అనేది తప్పు, భూకేంద్ర సిద్ధాంతమే కరెక్ట్. నాటి శాస్త్రవేత్తలు ప్రతిపాదించిన సూర్య కేంద్ర సిద్ధాంతం తప్పు తప్పు తప్పు. అయితే మరి ఈ యావత్తు విశ్వము కదులుతోంది అని చెప్పి మరి శాస్త్రవేత్తలు చెప్పారు కదా, భూమి సూర్యుడు చుట్టూ తిరుగుతోంది కాబట్టి సూర్యుడే కేంద్రం కదా అని వాళ్ళు ప్రతిపాదించారు కదా అని మనం అనుకోవచ్చు. వాళ్ళ పరిశోధనలలో పొరబడ్డారు. భూమి సూర్యుని చుట్టూ తిరిగినంత మాత్రం చేత సూర్యుడి కేంద్రం అనుకున్నారే తప్పించి అసలు సూర్యుడు ఉన్నదే భూమి కొరకు అనే సంగతి తర్వాత తర్వాత వచ్చినటువంటి శాస్త్రవేత్తలు తమ పరిశోధనలో తెలుసుకున్నారు. అర్థమైందా అండి? మొదటి శాస్త్రవేత్తలు ఏం చేశారంటే సూర్యుడే కేంద్రస్థానం అనుకున్నారు, దానినే ప్రతిపాదించారు, దాన్నే ప్రపంచం అంతా నమ్మింది. తదనంతర కాలంలో వచ్చిన అనేక మంది శాస్త్రవేత్తలు వారి సిద్ధాంతాలను మళ్ళీ పరిశీలించి మళ్ళీ పరిశోధించి కాదు, భూకేంద్ర సిద్ధాంతమే కరెక్ట్, ఈ యావత్తు విషయం అంతా భూమిపైనే కేంద్రీకృతమై ఉన్నది, భూకేంద్రం నుండి సంకేతాలు సూచనలు ఆజ్ఞలు అన్నీ వెళుతున్నాయి, భూమితోనే కనెక్ట్ అయి ఉన్నది, లింక్ అయి ఉన్నది అనే సంగతిని వాళ్ళు బయటపెట్టారు. కాబట్టి దేవుని పిల్లారా, వాళ్ళ జ్ఞానం మేరకు వాళ్ళు ఆలోచించి సూర్య కేంద్ర సిద్ధాంతం అని వాళ్ళు చెప్పినప్పుడు, భూమి కదులుతుంది అనే సంగతిని నాటి శాస్త్రవేత్తలు బయటపెట్టినప్పుడు, క్రైస్తవ బోధకులు మూర్ఖంగా ఆలోచించారు తప్పించి బైబిల్లో దీనికి సంబంధించిన మిగిలిన మాటలు ఏమైనా దేవుడు రాయించాడా అని తెలుసుకోలేకపోయారండి. నిజంగా వాళ్ళు బైబిల్ అంతటినీ కూడా దేవుడు చెప్పినట్టుగా చదివి ఉండి ఉంటే నిజమే, భూమి కదులుతోంది, సూర్యుడు చుట్టూ తిరుగుతోంది, అయితే సూర్య కేంద్ర సిద్ధాంతం మాత్రం తప్పు, భూకేంద్ర సిద్ధాంతమే కరెక్ట్ అని దేవుని భావనను, దేవుని చేతి పనిని నాటి శాస్త్రవేత్తలకు చెప్పగలిగేవారు. అలా చెప్పకుండా వాళ్ళు ఏం చేశారంటే హింసించారు. వాళ్ళ చావుకు కారకులయ్యారు. అది ఎంత తప్పు, ఎంత తప్పు. దేవుని పిల్లారా, నాడే కాదు నేడైనా సరే ఒక వ్యక్తిని చంపేవాడు నరహంతకుడు. దేవుడు పేరు చెప్పి వీళ్ళు నరహంతకులుగా మారారు. కాబట్టి ఈ రోజున మత ఛాందసవాదులు ఎప్పుడో జరిగిన ఆ సంగతిని లేవనెత్తి క్రైస్తవులు మత ఛాందసవాదులు అంటూ మాట్లాడుతున్నారు. తెలుసా అండి,
మీరు క్రైస్తవ్యాన్ని నమ్మకండి. వాళ్ళు శాస్త్రవేత్తలను హింసించారు. ఈ క్రైస్తవులు తాము పట్టుకున్న దానికి మూడే కాళ్ళు అంటారు, తాము పట్టుకున్న కుందేలకు మూడే కాళ్ళు అంటారు. వీళ్ళు వాస్తవాలను అంగీకరించరు. శాస్త్రవేత్తల పరిశోధనలు వీళ్ళు అంగీకరించలేరు. కాబట్టి అంగీకరించని వీళ్ళు ఏం చేస్తారంటే తమ మతం గొప్పను చాటుకోవడానికి, తమ బైబిల్ ఆధిక్యతను ప్రదర్శించడానికి వాళ్ళని చంపేస్తున్నారు వీళ్ళు. కాబట్టి ఆ క్రైస్తవ్యాన్ని మీరు నమ్ముకోకండి అని భారతదేశంలో ప్రకటిస్తున్నారు ఈ రోజున. దేనిని బట్టి? నాటి క్రైస్తవులు ప్రవర్తించినటువంటి దుర్మార్గతను బట్టి. దేవుని పిల్లారా, మిమ్మల్ని ఎవడన్నా బాధ పెట్టాడు అనుకోండి, ఈవెన్ దేవుని మాటలైనా సరే తప్పు అన్నాడు అనుకోండి, వాళ్ళను చంపవలసిన అవసరం కానీ, వాళ్ళని నిందించవలసిన అవసరం కానీ, వాళ్ళను బాధ పెట్టవలసిన అవసరం కానీ మనకు లేదండి. సత్యం చెప్పడం మన బాధ్యత. మనం చెబుతున్నావా లేదా అది చూస్తాడు దేవుడు. వాడు వినకపోతే వాడుపోతాడు. కువైట్ దేశంలో ఎన్నో సంవత్సరాల నుండి నేను సత్యవాక్యాన్ని ప్రకటిస్తున్నాను. నా మాటలు విని సత్యాన్ని అంగీకరించిన వాళ్ళు బహు తక్కువ మంది. మన సంఘానికి వేల మంది వచ్చి వెళ్ళారు, నిలబడిన వాళ్ళు ఎంతమంది? వందల మంది మాత్రమే. మరి వాళ్ళందరికీ వాక్యం అందలేదా? అందింది. వాళ్ళ సంగతి దేవుడు చూస్తాడు, ఆయన చూసుకుంటాడు. వాళ్ళు నమ్మట్లేదా కదా అని నువ్వు వాళ్ళని నిందించడమో, వాళ్ళని తిట్టడమో, వాళ్ళని కొట్టడమో, లేకపోతే వాళ్ళని చంపడానికి ప్రయత్నించడం, ఇటువంటివి చేయకూడదు. అటువంటివి చేసిన వాడు క్రైస్తవుడు కాడు ఎప్పటికీ కూడా. దేవుని పిల్లారు, వారి మార్పునకు అవసరమైతే మన ప్రాణం పెట్టాలి. దట్ ఈస్ క్రైస్తవ్యం. అది క్రీస్తు తత్వం అంటే. అది బోధించారు యేసుక్రీస్తు గారు ఈ ప్రపంచానికి. అలా క్రైస్తవులను బ్రతకమన్నాడే తప్పించి ఎవరిని హింసించమని కానీ బాధించమని కానీ ఆయన ప్రేరేపించలేదు, చెప్పలేదండి. చివరికి తనను చంపుతున్న వారిని కూడా చూసి ఆయన ఏమన్నాడు మీకు తెలుసు? ప్రభువా తండ్రి, వీళ్ళు ఏం చేస్తున్నారో వీళ్ళకి తెలియదు, దయచేసి వాళ్ళని క్షమించు, ఈ నేరం వాళ్ళ మీద మోపకు అంటాడు. అలాగే మరణిస్తూ స్టెఫెన్ ఏమన్నాడు కూడా మనకు తెలుసు. స్టెఫెన్ మాటలు అపొస్తల కార్యములు 7వ అధ్యాయంలో స్టెఫెన్ రాళ్లతో కొట్టి చంపబోతున్నప్పుడు ఏహాతాడు మరణించే ముందు చెప్పిన మాట ఏమిటి చూడండి, 7వ అధ్యాయము 59వచనం. ప్రభువును గూర్చి మొర్రపెట్టుచు యేసు ప్రభువా, నా ఆత్మను చేర్చుకునమని స్టెఫెన్ పలుకుచుండగా వారు అతని రాళ్లతో కొట్టిరి. అతడు మోకాళ్ళుని, ప్రభువా వారి మీద ఈ పాపము మోపకుమని గొప్ప శబ్దముతో పలికెను. అది పోలే తండ్రి, పాపం వాళ్ళు తెలుసుకోలేకపోతున్నారు, వాళ్ళని క్షమించేయండి తండ్రి అని మరణిస్తూ బ్రతిమలాడుకున్నాడండి. అదండి క్రీస్తును ధరించుకోవడం అంటే. అది క్రైస్తవ్యం అండి. మతశాంతసవాదులు వినకపోతే చెప్పడం మన బాధ్యత. వాళ్ళు వినలేదు, అది వాళ్ళ ఇష్టం. దాని కొరకు మనం వాళ్ళతో గొడవలకు వెళ్ళవలసిన అవసరం, వాళ్ళతో శత్రుత్వం తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. ప్రేమతో చెప్పాలి మనం ఏ విషయాన్నైనా సరే. కాబట్టి నాటి శాస్త్ర ప్రపంచాన్ని క్రైస్తవులు హింసించటం అనేది ఎంత మాత్రము సమర్థనీయము కాదు, హర్షించదగినటువంటి విషయము కాదు. అసలు వాళ్ళు క్రైస్తవులే కాదు. మనలాగే దేవుడు పుట్టించిన ఒక దేవుని కుమారుణ్ణి దేవుని మాటలను ఆధారం చేసుకుని చంపడానికి అసలు వాళ్ళకి ఎన్ని ఎంత ధైర్యం అండి. అతడు మనలాంటి మనిషి కదా, ఏమంటే ఒక తల్లికి పుట్టినవాడు కాదా, ఒక తండ్రికి పుట్టినవాడు కాదా, అతని వెనక కుటుంబం ఉండదా, లేకపోతే అతడు మనలాంటి ఒక జీవి కాదా, అతని ఒంట్లో రక్తం ప్రవహించట్లేదా, అతడిలో జీవాత్మ లేదా? ఉంది కదా. మరి జీవాత్మ కలిగి ఉన్నటువంటి ఒక శరీరాన్ని చంపడానికి సాటి మనిషికి అధికారం ఎక్కడ అసలు? ఇదా క్రైస్తవ్యం నేర్పిస్తున్నది కాదు. అటువంటి వాళ్ళ గురించి మాట్లాడుతూ ఉంటున్నాడు చూడండి, యోహాను 1:2-13 సహోదరులారా, లోకము మిమ్మును ద్వేషించిన ఎడల ఆశ్చర్యపడకండి, మనము సహోదరులను ప్రేమించుచున్నాము గనక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నామని ఎరుగుదుము. ప్రేమ లేనివాడు మరణమందు నిలిచి ఉన్నాడు, తన సహోదరుని ద్వేషించేవాడు నరహంతకుడు, ఏ నరహంతకుని యందు నిత్య జీవం ఉండదని మీరు ఎరుగుదురు అంటున్నాడు. ఒకడు దేవుడు మాట వినకపోతే చంపేస్తావా? నువ్వు చంపితే ఏమవుతావు తెలుసా? నరహంతకుడు అవుతావు. వాడు దేవుడు మాట వినలేదని నువ్వు చంపేస్తే నువ్వు నరహంతకుడు అయి నువ్వెక్కడికి వెళతావు? నువ్వు నరకానికి పోతావు అంటున్నాడు. కాబట్టి నాటి నుండి నేటి వరకు ఎవరైనా సరే దేవుడు పేరు చెప్పి, క్రైస్తవ్యం పేరు చెప్పి మనుషులతో దురుసుగా వ్యవహరించిన, వాళ్ళను హింసించిన, వాళ్ళను బాధించిన, వాళ్ళను చంపిన వాళ్ళు ఎన్నటికీ క్రైస్తవులు కాలేరు. మనది మత ఛాందసవాదం కాకూడదండి. క్రైస్తవ్యం ఛాందసవాదం కాదు, ప్రపంచ ప్రజలందరూ అనుసరించవలసినటువంటి మార్గము. ఇదే సత్యము. ఆ సత్యాన్ని ఉన్నతంగా ప్రకటించాలి, దేవుని ఆలోచనలు బయట పెట్టాలి తప్పించి మూర్ఖంగాను మౌఢ్యంగాను వ్యవహరించకూడదు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, సత్యాలు తెలుసుకోండి.
క్రైస్తవులారా తెలుసుకోండి, మారండి. బైబిల్లో దేవుడు వ్రాయించిన మాటలకు మీ శిరస్సులు వంచండి. అది వాక్య సంబంధ విషయమైనా లోక సంబంధ విషయమైనా సరే దేవుడు ఏం చెబుతున్నాడో మొట్టమొదట చదవండి. మీరు అంతే తప్పించి మేము చేసుకెళ్తున్నదే కరెక్ట్, మిగిలిన వాళ్ళందరిది తప్పు. మేము ఎవరేం చెప్పినా నమ్మవేక, మేము ఇలాగే వెళతామని అనుకోవడం మనల్ని మనం నరకానికి నడిపించుకోవడమే అవుతుందన్న సంగతి మీరు మర్చిపోకండి. ఎవరు కూడా దేవుడు మెచ్చే పనులు చేయండి, దేవునికి అవమానం కలిగించే పనులు చేయకండి. నాటి క్రైస్తవులు దేవుడికి అవమానం కలిగించే పని చేశారు కాబట్టే ఎప్పుడో జరిగిన సంఘటన ఇప్పుడు లేవనెత్తి యావత్ క్రైస్తవ్యాన్ని వేలెత్తి చూపిస్తున్నారు వీళ్ళు. చివరికి మిగిలింది ప్రభువుకి అవమానం, తండ్రికి అవమానం. ఈరోజు ఈ క్రైస్తవ బోధకులు చేస్తున్నటువంటి ఈ చిల్లరి పనులు, ఈ వేషాలన్నీ స్టేజ్ల మీద చేస్తున్న వాటి అన్నింటినీ చూసి ఈ రోజున యావత్ క్రైస్తవ్యాన్ని తప్పుపడుతున్నారు. స్వస్థతల గురించి సత్యాలను తెలుసుకోండి అంటే తెలుసుకోరు వీళ్ళు. ఎవరికి అవమానం చివరికి? ఇప్పుడు వాళ్ళందరూ అడుగుతున్నారు, ఏంటి కరోనా పేషెంట్లు బాగు చేయండి, మీరు ఎందుకు బాగు చేయలేరు, మీకు స్వస్థత వరాలు ఉన్నాయి కదా, మీ దేవుడు బాగు చేస్తాడు కదా, వచ్చి చేయమనండి అని అడుగుతున్నారు. ఏం చెబుతారు ఈ స్వస్థత బాధకులు? అంటే మీ దేవుడు చేత కాని వాడా అంటున్నారు వాళ్ళు. కొంతమందిని బాగు చేస్తారు, మరికొంతమందిని బాగు చేయలేదా? ఏది మారిన ఒక్క కరోనా పేషెంట్ను చూపించండి, స్వస్థపడిన ఒక్క కరోనా పేషెంట్ను చూపించండినట్టున్నారు వాళ్ళు. ఏం చెబుతారు క్రైస్తవ బోధకులు? క్రీస్తుకు అవమానం తీసుకొస్తున్నారు, బైబిల్కి అవమానం తీసుకొస్తున్నారు, దేవునికి అవమానం తీసుకొస్తున్నారు నాటి నుండి నేటి వరకు. అందుకే నిజాలను తెలుసుకోవాలి. బైబిల్లో దేవుడు ఏం రాయించాడు నీకు చేత కాదా, వచ్చి నేర్చుకో, నేర్పించే వాళ్ళం ఉన్నాం ఇక్కడ. బైబిల్ తెలియదా, వచ్చి నేర్చుకోండి, అధ్యయనం చేయండి. పాఠాలు పాఠాలుగా నేర్పిస్తాం, కొన్ని వందల సంవత్సరాలు నేర్చుకున్నా సరే తరగనంతటి సబ్జెక్ట్ ఉంది ఇక్కడ, రండి నేర్చుకోండి. నేర్చుకోరు, నేర్చుకోరు. పైగా టైటిల్ చర్చిలకి ఏమిటి, స్వస్థత శాల డైరెక్ట్గా పెట్టేస్తాడు ఏంగా, నిన్ను స్వస్థపరిచే హోవాను నేనే పెట్టేస్తాడు. మరి ఇప్పుడు ఎందుకు స్వస్థపరచట్లేదు దేవుడు? ఇవన్నీ క్రీస్తుకు అవమానం తీసుకొచ్చే పనులు. దేవుని పిల్లారా తెలుసుకోండి, కొత్త వాళ్ళు ఎవరైనా వింటూ ఉంటే, చదువుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటుంటే కొంచెం బుర్ర పెట్టండి. దేనికి పనికి వస్తుంది చదువు? దేవుని జ్ఞానాన్ని అర్థం చేసుకున్నప్పుడు ఎవరికి ఈ బోడి చదువు, ఎవరిని ఉద్ధరించడానికి? దేవుని జ్ఞానాన్ని అర్థం చేసుకోలేని బ్రతుకు ఒక బ్రతుకు కాదు. దేవుని మనసును తెలుసుకోలేని బ్రతుకు, ఆ జీవితం ఒక జీవితం కాదు. దేవుడు చెప్పిన మాటలను ధైర్యంగా స్వీకరించలేని క్రైస్తవుడు ఒక క్రైస్తవుడు కాడు. కాబట్టి నాటి శాస్త్రవేత్తలను క్రైస్తవులు హింసించారా అంటే కొందరు హింసించారు, వారెంత మాత్రమో క్రైస్తవులు కాలేరు, ఎప్పటికీ కాలేరు. అటువంటి వాళ్ళు ఎవ్వరూ క్రైస్తవులు కాలేరు. అర్థమైంది కదా? బైబిల్లో దాగి ఉన్నటువంటి మహోన్నతమైన సంగతులు నేర్చుకోండి ప్రతి ఒక్కళ్ళు. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్నట్టుగా ఉండిపోకండి. క్రైస్త బాప్తిస్మం తీసుకున్న దగ్గర నుంచి ముసలాళ్ళ చర్చికి వెళ్ళి చచ్చేంత వరకు కూడా ఒకే తరహా బ్రతుకు, ఒకే తరహా జ్ఞానము. అంటే దేవుడు అసహించుకుంటాడు. మారాలి మనం, మన బ్రతుకులు మారాలి, మన భక్తి విధానం మారాలి, మన నడవడిక మారాలి. దేవుణ్ణి మహిమపరిచే విధానాన్ని మనం నేర్చుకోవాలి. తండ్రిని ఉన్నతంగా మహిమపరచాలి, దేవుని పని జరిగించి మహిమపరచాలి. ఇది పాఠం.